ఊళ్ళో బసవయ్య పేరుతో నలుగురున్నారే, వాళ్ళు మాత్రం చస్తారా? అయితే మాత్రం ఎప్పుడో మీ తాతలు గొర్రెలు పెంచారన్న అదే పేరా? ఇంటి పేరు ఏమైంది? అదే మన ఇంటి పేరు అయింది. అమ్మా గజలక్ష్మి, ఆ పైకోట ఎలా పెట్టరామా? వాళ్ళతో వస్తున్నామని చెప్పమ్మా. అవును, ఈ సోకులేని దేనికంట? చందాల భూజాత్రమే. కానీ సంపాదన లేదు గాని ఊళ్ళో అడ్డమైన పనులన్నిటికీ నువ్వే ముందుంటావు. మన వెళ్ళకపోతే ఆళ్ళ ముఖం చూసి ఆవిడెత్తాడు చంద. మరి కమిషన్ వ్యాపారం ఏం చేస్తావు? సరిదారా, ఈ సందర్భంలో కూడా కమిషన్ కొట్టేస్తానా? ఒకేలా ఈ ముదరస్ అలవాటు మాత్రం మానవ అనమాట. అబ్బా ప్రతిసారి ప్రతిపాలించుకోకే, ఒకేలా అట్టుకో. సొమ్మే సొమ్ము డబ్బే డబ్బు. అబ్బా తాలే సంబరం, సందాలు అమ్ముకుంటే కూడెట్ట గానీ పోయి ఆ కమిషన్ వ్యాపారం చూడు. ఓ స్పీచ్దానా? ఇప్పుడు సందాలు పూజ చేసి నాయకుల గ్రహాలు పెట్టేస్తావా? పయ్యేడు తుఫాన్ వచ్చి ఆ ఎకరాలు కొట్టిపోతాయా? ఆ పయ్యేడు మళ్ళీ చందాలు వసూలు చేసి దాంట్లో కూడా కమిషన్ కొట్టేస్తా? నానా వచ్చే ఏడు తుఫాన్ రాకపోతేనో? తప్పమ్మా, అట్లాంటి అపశకులు మనం మాట్లాడకూడదు. ఓ నీ సింగారం దొంగలు దాలా రావయ్యా, పొద్దుకుపోతుంది. అంతా వచ్చేసారా? ముందు ఎవరింటికి వెళ్దామంట? పెద్ద పెద్ద ఇంటికి పదండి. పెద్ద పెద్దయ్యా ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టడు మనకేమిస్తాడు? ఆయన కాదా, వాళ్ళ అబ్బాయి బసవేని అడుగుదాం. వాడిదంతా బడాయి, ఒట్టి పోసుకోవాలి కబుర్లు, బోని వాడితో వద్దు. ఆ నెల పొట్లో వేసుకోవాలో నాకు బాగా తెలుసు. రే సమయ చెరువు కట్టుకెళ్ళి ఓ దండోడు అట్రా. ఒరే ఇవాళ కాటాపరం వెళ్ళలేదురా, వెళ్ళండి రండి. ఒరే ఒరే ఒరే
ఎక్కడికరా అట్ట పరిగెడుతున్నావు? బడాయి బాసవయ్య ఇంటికి. ఎందుకంట? నీ సమీపని మక్కా నిలబెడతాడని పందెండు ఆశాడంట. ఐదు రూపాయల పన్ను ఖాయమేనా? అట్టగలేరా ముందు కానీ. తుమ్మొస్తే ఎవరో తుమ్మాకండి, ఆధార్ కలిపండి. అట్టగలేరా ముందు కానీ. ఉందే లడి లడి పన్ను ఊడిపోయి అబ్బాయి, ఇచ్చే 5 రూపాయలు. ఆగరా ఇస్తానా? ఈ నిమ్మకాయ ఎక్కడ తెచ్చావో చెప్పు ముందు. కొన్నాను. ఏ జిల్లా నిమ్మకాయ ఇది? తూర్పుగోదావరి జిల్లాది. అది అట్ట చెప్పు. అందుకే నా మీసం మీద నిలబట్టలేదు ఇది. అడగండి. అవునరా, కృష్ణా జిల్లా ఉప్పు తిని, కృష్ణా జిల్లా కారం తిని, కృష్ణా జిల్లా నీళ్లతో పెంచానురా ఈ మీసాన్ని. దీని మీద తూర్పుగోదావరి జిల్లా నిమ్మకాయ ఎట్టా నిలబడుద్దురా? అదేం కుదరదో, పందులను ఓడిపోయావు, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అవును ఇవ్వాల్సిందే. సర్లే మా బాబును అడిగిస్తానులే. పెద్ద మనుషులు వస్తున్నారు, వాళ్ళ ముందు మన బ్యాటరీ డౌన్ అయిపోతుంది కానీ వెళ్ళిపండి 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 ఏంటి పొద్దునే మీ అందరిని ఎంటేసుకొచ్చాడు మా గొర్రెలేడు? నీ బోడి మంచితో అట్టుకొచ్చాను రా. ఆ దండెవరికిరా? నాకేనా? రావగారు చూస్తారండి. ఏంటి ఏంటి ఊరిగా ఇంట్లోకి వెళ్ళి డజన్ కాపీ పట్టరా. గొమ్మలోకి వచ్చినాడు కాఫీ ఇవ్వకుండా పంపడమే మా బస్వయ్య. అవునండి. పైకి కూర్చోండి. కూర్చుంటే అట్టగయ్య తొందరగా. ఒరే బస్వయ్య, గాంధీ గారిది, నెహ్రూ గారిది, బోస్ గారిది విగ్రహాలు కలిపి మరీ పెట్టేస్తాం. నీ సందా ఎంత చెప్పు? నువ్వెంత ఎత్తనా? నేనెంత ఇస్తాను రా. ఓ 116. మందే ఓ 800 వేసుకో. అయ్యగారు చూడ పాలు పెంచేసుకుని పాలు కుడిచేసినట్టండి. ఇదిగో బస్వయ్య, మర్యాదలకి ఏం కానీ ఆ డబ్బు ఇప్పిస్తే మేము పెడతాం. డబ్బుదేముందయ్యా, మా నాన్న పొలం నుంచి రాగానే తీసుకో. చాలా మంది నా కొంప మీద పడ్డారు, ఏంటి కథ? ఏం లేదే పదేమా, మన నాయకుల గ్రహాలకు సందాలు అడుగుతున్నారు. నాయకుల వాళ్ళెవరయ్యో? అదేనండి, మనకే స్వరాజ్యం తెచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు తెచ్చారు, ఎవరికి ఇచ్చారా? ఎవరికేంటి మావా, మన నాయకులు తెచ్చి మనందరికి ఇస్తాను. ఆహా, నీకేమన్నా ఇచ్చారేమోరా? నాకెవడు ఇలా తల తల నేర్చినోడివి, మా అందరిలోకి పెద్దోడివి, నువ్వే ఇట్టా అంటారా మావా? గాంధీ గారు ఏమన్నారో తెలుసా? గాంధీ గారు ఏమన్నాడో తెలిస్తే ఇష్టం ఎందుకు ఉండేవాడినిరా? నీకు మళ్ళీనే ఉండేవాడిని. ఇస్తే ఇస్తాననాలే, లేకపోతే లేదనాలి. శశావతలకు పండిరా, గాంధీ గారి పేరు చెప్పుకు బతికే జాతమనాయాలరా. పెద్దయ్య గారు ఎప్పుడు పొల్లరికి మాట్లా. మా బాబు పుట్టాక ఇంతవరకు ఓటు వేసారు కదా, ఆయనతో రాజకీయాలు విగ్రహాలు ఏంటి? ఉండండి నేను పట్టుకొస్తా. ఇదో ఏంటయ్యా అట్ట వచ్చేస్తావేంటి? ఏం చేయమంట? 800 సందా ఇస్తాను కదా. ఈ ముందు సంపాదించడం నేర్చుకుని ఏడవరా, సందాల తర్వాత ఇద్దువుగానే. ఇప్పుడు సందా ఇవ్వకపోతే అందరిలోనూ నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది అయ్యా. ఇవ్వబయ్యా, వచ్చే జన్మలో కూడా నీ కడుపునే పుడతాలే. నేను ఇయ్యనరా. ఇంత పిచ్చినారాడివి కనుక ఊళ్ళో అంత సెటప్పేరు. 60 ఏళ్ళు వచ్చాయి. ఎందుకు ఒక్కడ ఒక్కడంటే ఒక్కడేసాడా నీకు దండ? నాకేయనందుకు బెంగలేదు కానీ నీకు మళ్ళీ డబ్బిచ్చి మట్టుకు వేయించుకోనరా. నువ్వు డబ్బిచ్చినా ఎవడయ్య నీకు దండ? పదండయ్యా వారినంతా పడాయి కానీ. ఆగండియ్యా కాసేపు చూద్దాం. అదిగో చూడవయ్యా. సుబ్బా నేనే కానీ ఆడపిల్ల అట్ట అవతం పడుతుంటే కాబోయే ముగ్గురు చూస్తా ఊరుకుంటావారా? వెళ్ళి కోసి ఆడపిల్ల అది చిక్కుపడాలి కానీ మా గాడి నువ్వు మెరుగులు తిరిగిపోతావారా?
ఏం అనుకోదు కాబోయే మొగుడే గాని ఎల్లు ఎల్లమంటుంటే మనవడా పూలన్నీ కోసేదాకా దంచమాకరా ఇదిగో మర్యాదగా చెప్తున్నాను దిస్తావా అమ్మని పిల్లమంటావా మరి నన్ను చూసి ఎందుకు నదావు నువ్వు పూలు కోసుకునేదాకా నేను తెచ్చను అంతే మోటు మనిషి ఏంటా పని దించడానికి ఎందుకు అది ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా దాని ఒంటి మీద చేయి వేసావంటే అట్లా కారకాల్చి అంటిస్తాను జాగ్రత్త అది కదా పూలు పొలం పని చేసుకునేవాడి చదువుకున్నదంతా నీకేంటా పని తప్పే ఉందమ్మా బేబీ ఆడి పెళ్ళం ముట్టుకునే హక్కులేదు ఆడికి మావగారు మీరు పెద్దవారు మీరే ఇలా మాట్లాడితేలా ఎవరెవరికి ఎక్కడెక్కడ రాసి పెట్టుందో ఎట్ట ఎక్కడో రాసి పెట్టేదాకా వచ్చిందనమాట కథ చూడమ్మా అది ఆడి పెళ్ళం ఆడు దాని పెనుమిటని ఎప్పుడో నేను రాసి పెట్టేశా నీకేమన్నా అనుమానం ఉంటే చెప్పు తెల్లారిపాటికి తాడు కట్టించేస్తాను అంత నీ ఇష్టమేనా నేను చేసుకోవద్దేంటి సరే బేబీ నీకు కాలేజీ టైం అవుతుంది ఏందిరా అట్టా దుచ్చిపోయావారా ఏం భయపడమాకరా మనకేంట్రా మొగాళ్ళం ఆడాళ్ళ మాటలకే అర్థాలే ఏరంట్లే మహర్ జాతకం మీ జాతకంలోనే రాసింది మీ జీవితంలో ఒక్క రూపాయి సంపాదించిన అది సినిమా వ్యాపారంలోనే అదేంటయ్యా సినిమా తీసి ఒక్క రూపాయి అయినా సంపాదించేది అబ్బే లక్షలు లక్షలు సంపాదిస్తారండి మా బసయ్య గారు సినిమా తీస్తాడు అది తీశాడో మనం చూస్తాం రే ఏ నాటకైనా ఈ ఊళ్ళో సినిమా తీయాలంటే మనమే తీయాలరా నువ్వు తీస్తే మూడు రోజులే ఆడేది నువ్వు ఊరుకోరా మన బసయ్య గారి చేతిలో గీసు ఉందరా సినిమా తీస్తాడని బసవయ్య గోరు బసవయ్య గారు కృజ్యోసరం బాబు గారు ఒక రూపాయి ఇప్పించండి వెళ్ళిపోతాను సినిమా రిలీజ్ అయ్యా కనపడం అందాకి బీడు ఉంచుకో అదేం కుదరండి రూపాయి ఇవ్వాల్సిందే రేయ్ కాబోయే ప్రొడ్యూసర్నే ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు ఇదేమిటండి రూపాయి కావాలంటే ఆడ బాబుని అడగాల ఊళ్ళో ఈ పెద్ద పెద్ద పది తల్లపై పోడురా రైస్ మిల్ ఒకటి ఉంది కదా వీడు చూసుకున్నాను అమ్మడని ఊళ్ళో వాళ్ళందరికీ పెద్ద గురైపోయాడు అడుగునండి పెద్దయ్య గారు వస్తున్నారు ఏవే పెద్ద పెద్దేమా బాగుండవా బావ ఆగుబావ నీతో మాట ఉందే నాకు తెలుసులేరా కందులు ధర పెరిగింది నీకేమో అంటావు చూసారట్రా పెత్తలకే పెత్తలకే రా ఒరే నువ్వు పొగిన్నా సరే కందులు నీకెయ్యనరా నేను వేస్తావా అభరాలు వేయి నీకెయ్యనరా అదేంటే ఊళ్ళో వడ్డని నీ రైస్ మిల్కే తోలిపించున్నాను కదా అభరాలు నాకు ఏపదంటగా నన్ను బాగు చేయడానికి తోలుతున్నావా ఏంటిరా నీ పొట్ట చెప్పల కోసం నువ్వు తోలుతున్నావు నిజమేన అనుకో నువ్వు నన్ను చూడకపోతే నేను ఏమైపోతాను చెప్పు చెడిపోయినదవా అంటే నువ్వు నన్ను దీవించినట్టుగా ఉంటుందే నేను బాగుపడాలంటే నీలాంటి వాళ్ళు నువ్వు బాగుపడ్డావా పదండ్రా యుగ మహాభారతం వందో రోజు పోరా ఎప్పుడు నువ్వు నీ సినిమాలు పిచ్చని నా పేకాడుకుందాం వీడికి పేకాడంటే మహాపిచ్చి ఎప్పుడు పేకలోనే పోతాడు నీకెందుకురా దున్నుకోక అమ్మమ్మ ఏంటదే బాబు కాటికి అడుగుతా మందు బాగా పనిచేస్తుందా ఇది మామూలు మందు కాదండి చాలా మందిని చంపేసిన మందా బతికించేసిన మందండి ఈ మంది వేస్తే తగ్గిపోద్దా రైట్ గా తగ్గిపోతుంది తలవ పట్లేమంటారేటండి ఒకవేళ తగ్గకపోతేనో ఊరు దాటిపోతానేటండి నీకు అంత అనుమానంగా ఉంటే చేతితో కుట్టించుకోండి నా మందు తరగా చూపిస్తాను నువ్వు కుట్టించుకోరా అయ్యి బాబోయ్ నువ్వురా ఊరుకురా యాదవల్లారా ఎందుకు పనికొస్తారా మీరు పదనే నేనే కుట్టించుకుంటాను బతిమే సవాల్ త్వరగా ఎతకండిరా ఎంతసేపు రే గొర్రే పోయినసారి నీకు తేలి కుట్టింది అక్కడే అన్నావు కదరా ఎక్కువ నా కుట్టింది ఇక్కడే ఇప్పుడు నేను కుట్టించడానికి దొరకదు ఇదిగో ఇంకా సేపు నా కుట్టారు దొరికింది
కొడు 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 పెద్దదే ఎరా నీ మందు నిజంగా పనిచేస్తుందా మీకు అంత భయం అవుతే నేనే వెళ్ళాడతానండి నువ్వు గుర్తించుకుంటే నా బ్యాటరీ డౌన్ అయిపోదా ఆగండే అప్పుడేనా ఎక్కాలి ఇసు సంకల్పాకే ఎక్కాలి ఓ నీ అమ్మ ఇదొకట మళ్ళీ జాడించండి 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 చెప్తానా జాడించండి తగ్గట్లేదురా రే మందేసేరా నిమిషం ఆగండే తగ్గిపోతుంది ఆగండి అదే బాగుపోతారా పట్టుకోరా నువ్వు ఎక్కడ పారిపోతారు అదే ఆగరా అది చేరుకుంటే పారిపోతావా అది పారిపోరా ఏం మందురా ఇది దాన్ని నా కోసమే పుట్టించావా ఎవర్రా మడిచి మనవడా ఆగిలాగుండడే ఓ గల్లు బసవ్వా మా మామయ్యకి ఏమైంది అక్కడ చెప్తాడు నీ మామయ్య తేలు తేలు కుట్టింది తేలు కుట్టిందంట తాత తేలు కుడితే ఏడ సిందులు తొక్కుతాడు దేనికిరా ఆ కాంతం కాడికి వెళ్ళి మంత్రం వేపించుకోమను మామయ్య ఆ కాంతం దగ్గరికి వెళ్ళి మంత్రం అట్టాగే నువ్వు త్వరగా తగాడరా గొర్రి బసవ్వా నేను రాలేను నువ్వు కాంతం పెట్టుకెళ్ళు చచ్చిపోతున్నారండి నీ అమ్మకడు మాడ నీ మర్యాదల తర్వాత ముందు నీ కూతుర్ని పంపరా స్నానం చేస్తానండి నేను సత్యాక రమ్మనురా ఏదో పొడి కొట్టి కట్టుకుని రమ్మనురా నా బ్యాటరీ టౌన్ అయిపోతుంది అమ్మాయా కాంత అమ్మా ఆ తేల్ నోట్లో ఎరకపోయేలెట్టాను రా దేవుడా అమ్మా కాంతమా త్వరగా రాయే రంగు చూసి మంత్రం అత్తావేమే నీ అమ్మగారు బంగారం గారు మంత్రం అయితే తీసురా అత్తగే ఆ రేపాకు తెచ్చేలోగా యమునాడు వచ్చి ఆ ప్రాణాలు పట్టిపోతాడే కాంతమా కదలకుండా కూర్చోండి బాబు దిగిందండి మోసే దాకా దిగింది అదృష్టం అంటే అదృష్టం పెద్ద పెద్ద ఇదేరా కన్న కొడుకు మాటంటలేదని కూతురు కొడుకుని తీసుకొచ్చి పాలేరం చేశాడు ఏడాదికి 20 బస్తాలు మిగుల్చుకుంటున్నాడు ఎవడ్రా కోత కోసింది ఎవరేమన్నారయ్యా నా మనవణ్ణి పాలేరని కూర్చున్న ఎదవేవాడు నిజమే కనుక అన్నారులే తప్పేముంది ఆడు మా ఇంటి పాలేరు కాదురా మా ఇంటి యజమాని ఆ ఇంటికే కాదు నా మనవరాలు బేబీకి కూడా ఆడే యజమాని ఆఖరికి నాకు కూడా ఆడేరా యజమాని తెలిసిందా ఇంకెప్పుడు ఇట్టటి పిచ్చి పిచ్చి కూతలు గుయ్యి మాకండి పదరా మనవడా ఇలారా ఏంటి నాకు పేరు లేదా బేబీ కమ్ ఆన్ బేబీ నా ముద్దు పేరు అసలు పేరుతో పిలవండి వస్తాను రత్నకుమారి రమ్ము నేను ముద్దు పేరుతోనే పిలుస్తా మళ్ళీ అదే పేరు గోడం దగ్గరే మనకు తగు వస్తే రేపు సంసారం ఎలా చేస్తాం సంసారం దాకా వచ్చారు మన పెళ్లి ఖాయమైనట్టేనా నిస్సందేహంగా అడ్డే ఉంది మీకు డబ్బుంది మాకు డబ్బుంది కులం మతం కూడా ఒకటే ఇకపోతే మీ నాన్నకు నువ్వు ఒక్కటివే కూతురు గనక నాకు బోల్డ్ కట్నం కూడా వస్తుంది అయితే మీ ఆశంతా కట్నం మీదే అన్నమాట మీరు త్వరగా మా పెద్దవాళ్ళతో మాట్లాడండి ఏ అంత తొందరగా ఉందా తొందరగా తేల్చకపోతే మా తాతయ్య మా కిస్తయ్య బావుకిచ్చి నన్ను ముడి పెడతాడు కిస్తయ్య వాడేవాడు నాకు విలనా నా మేనత్త కొడుకు అతను పుట్టగానే మా మేనత్త చనిపోయిందంట చనిపోతూ మా తాతయ్య దగ్గర మాట తీసుకుందంట అమ్మా అయితే ముసలాడు సెంటిమెంట్ ప్లే చేసి మన పెళ్లి చెడగొట్టినా చెడగొట్టచ్చు అందుకే కార్యరంగంలోకి దూకవయ్య మగడా అంటుంది కలజిత్
చదువయ్యాక నరజి అయ్యేదాక గోదావరి బ్యారేజి మీద కౌకిట్లో కరగాలంట ముచ్చట్లే ఆడాలంట కళ్ళల్లో కలలుంటాయి ఇళ్లల్లో అలలున్నట్లే కళ్ళల్లో కలలుంటాయి కలలన్నీ పండాలంటే కౌగిట్లో నువ్వు ఉండాలి బేబీ హే బేబీ హే బేబీ ఆశకు ఉండాలి లే హత్తులు అరచేతికి పెట్టాలి నీ ముత్తులు ప్రేమంటే భయపుల గడ్డ పెళ్ళంటే బలపుల గడ్డ పెట్టాళ్ళు ఓయసంటే ముత్తులకు హత్తేడంట కౌపిట్లో కరగాలంట ముచ్చట్లే ఆడాలంట చూపులతో రూపం చదివి ప్రణయాలు పరీక్ష రాసి నీ తోడై నీతో ఉంటా కౌగిట్లో కరగాలంట ముచ్చట్లే ఆడాలంట ఇదేటండి పెళ్లి పటకు రాకుండానే వాటేసుకుంటున్నారు అదే వస్తాను రత్న బేబమ్మ గారు ఎవరు ఆయన రామారావు అని నాతో కలిసి చదువుతున్నారు చాలా దూరం వచ్చేశారు ఏంది కథ మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అమ్మో మగాళ్ళని నమ్మకూడదండి మాయ మాటలు చెప్పి మన వల్లో వేసుకుని ఆ తర్వాత దొంకదారి పడతారు ఆయన అలాంటి వారు కాదు కాంతం అత్తాని ఆయన మోహన రాసింది ఏటండి ఇట్టానమ్మే మన ఊళ్ళో నలుగురు ఆడపిల్లలు బతుకులు బండలు చేసుకున్నారు నీకెలా తెలుసు బాగుందండి మీరు చెప్పేది ఈ ఊళ్ళో ఎవరు చెడిపోయారో ఎవరికి సూలొచ్చిందో ముందుగా తెలిసేది నాకే కదండి ఈయన చాలా మంచివారు కాంతం మరి కిట్టే బాబుని చేసుకోరా ఇస్తే అయినా నీకేమన్నా మర్చిపోయిందా ఏమిటండి ఆయనకేం తక్కువ చదువు రాని ముద్దుని చేసుకుంటే నా పని గోవింద చదువు లేకపోయినా కిట్టే బాబుకి మంచి మనసుంది మనసుంటే చాలదే నాగరికత తెలియాలి ఏమిటండి అది నాగరికత నీ తలకై నాగరికత అత్తగా కొమ్ము నువ్వు మన దౌపది లేదు ఎవరితో లేచిపోతాడు రా నిజమే నిజమేరా ఆ లేచిపోయేదేదో నాటకం అయిపోయాక లేచిపోవచ్చు కదరా
ఇప్పుడు నాటకం అయిపోతే జనం ముందు మన బ్యాటరీ డౌన్ అయిపోద్రా. నాయకుల గ్రహాలకి బదులు మనసులా విగ్రహాలు పెట్టేస్తారు సెంటర్లో. పోనీ, మన ఊళ్ళోనే ఏదైనా మంచి ఫిగరం చూసి ద్రౌపది నాటకం ఆడతాడు. మన ఊళ్ళో మంచి ఫిగర్ ఎవరున్నారా? ద్రౌపది వేషం కూడా నేను వేసేయగలను. వేసే మరి మీసాలో మీసాలు తిట్టే మా బాబు చెప్పుచ్చు కొడతాడు. ఏమిటి నీ గొడవ? కిట్టే బాబు గారు పంచ పడలేదండి. గొడ్ల చవట్లో ఉన్నాడేమో, వెళ్ళి అడుగు. కష్టపడి పనిచేసే మనిషిని గురించి ఎవరూ పట్టించుకోరు. ఏం మాయదారిలో ఒకరా బాబు. అడగరా, ఆ చెడిపోయిన ఆడతో తిరగొద్దని చెప్పానా? మళ్ళీ ఆడ కనకమాలే బేదిలో. ఇలా నాటకం లేవయా గోళ కాకోళ. ఈ జన్మకు బాగుపడవరా నువ్వు. నువ్వు బాగుపడినట్టేగా, 60 ఏళ్ళు వచ్చినా తాళాల గుత్తి మొల్లో పెట్టుకు తిరగాలన్న సరదా నీకు తెచ్చింది. పెత్తనం చేతిలో ఉంటే నేను చెప్తాను కాబూర్లు. అబ్బో, ఇప్పుడు పెత్తనం ఇచ్చాను అన్నమాట. ఇట్లా గాలికి తిరుగుతుంది. ఇచ్చి చూడు, చూపిస్తాను నా తడాక. ఏం చూపిస్తా? అల్లకలా పాడతావు. నువ్వు మా సంపాదిస్తున్నావుగా బోర్లా పడి. ఏటా రెండు తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతుంటే ఏంటా నువ్వు సంపాదించేది వ్యవసాయం చేసి? అప్పులేగా మరి సంపాదించిన కొండరంతా ఎవరు సంపాదించాడరా? నువ్వు కాదు, మా తాత. మీ తాత సంపాదించే మాత్రం నేనేమన్నా తగలేశానా? ఎందుకు వచ్చిన మాట్లయ్యాయి? ఎత్తనం నా చేతికి చూడవయ్యా, డప్పు చేత పిల్లలు పెట్టిస్తాను. పొప్పారా బడాయి కోరేదవని. ఇదో నువ్వు ఇట్టా నా బ్యాటరీ డౌన్ చేసినంత కాలం నేను బడాయి బస్సాయినా? మరి నువ్వు మీ అమ్మ కడుపున పడ్డ రోజునే మన మెడక పొలానో తాటి కింద బాగేశానరా. నీతో పాటు అది ఎదుగుతా ఉంటే మాలావు కాపు కాశుద్ధి తిందామని లొట్టలు వేసుకుంటా ఎదురు చూశా. తీరా చూస్తే ఏముంది, అది మొగ చెట్టు ఎగుకుంది. అప్పుడే అనుకున్నా నువ్వు కూడా దానికి మళ్ళీ పనికి మళ్ళీ యదవవుతావని. నీ గురించి మా తాత కూడా అదే అనుకున్నాడంటలే. ఈడే జన్మకి బాగుపడ్డు. ఏంటే కాంత ఇటు వచ్చా? ఏడేమన్నా కావాలా ఇల్లుకుంటానికి? ఏంటండి వేసా? ఏమైంది ఈ వేసానికి? పంచి పని ముందు. ఏంటే రేపు వెళ్ళిపోతున్నాను గాని పంచి పని ముందు. అదే ఇప్పుడు నాకు చాలా పనుంది, రేపు వచ్చి పచ్చి. లేదు, ఆ కండువా కట్టుకుని పంచి ఇప్పుతారా లేకపోతే నల్ల నేనే పెట్టండు. ఏంటి మరి మొన్న దానిలో అయిపోయావు నువ్వు? ఉండు నేనే ఇస్తాను. తీసుకెళ్ళా, ఒకటే గోళ వచ్చే ఊరికే ఉండవు కదా. పెద్దంతోళ్ళు కాస్త శుభ్రంగా ఉండండి. అయ్య బాబు, నా వల్ల కాదు బాబు, మా అయ్య చంపేస్తాడు. మా అమ్మ కదూ, నా మాట ఎరా గొర్రె, ఒప్పుకోలేదా కాలు ఎట్టుకుంటున్నావు? మా అయ్య ఊరుకోడు బాబు. మీ అయ్యా నా నిల్లో మేత్రినే, నా మాట కాదంటాడా? ఇగా ఇగా ఇటు ఇటు చూడా, ఈ నెక్లెస్, ఈ ఉంగరాలు, ఇవన్నీ మంగళగిరిలో నేను నాటకం వేసినప్పుడు రిక్షా వాళ్ళందరూ మెచ్చుకుని పెట్టారే. నువ్వు కూడా వేసావనుకో నీకు కూడా పెడతారు. నీ పెళ్లికి నువ్వేం కొనుక్కోకర్లేదు, నువ్వు అనవే. మరి నేనెప్పుడు వేసా లేదు కదండి. ఏమీ లేదే, నువ్వు స్టేజ్ మీదకి రాగానే నీ షేర్ ఇప్పేస్తాను. అయ్య బాబాయ్, ఇదేం పోయేదాండి? నేనయ్యాను బాబు మొదలట నాటకం. ఎతవన్ రథవా, ఎతవన్ రథవా, ఎట్ట చెప్పాలి కూడా తెలవదు నీకు. రైట్ రైట్ ఇప్పటం అంటే శాంతం ఇప్పేడే, ఊరికినే ఇష్ట యాక్షన్, సినిమా యాక్షన్ అంతే. ఎతవన్ రథం ఎట్ట చెప్పాలి కూడా తెలవదు నీకు. అంతేనా? అంతే. ఈ చీర మీద చెయ్యగానే కృష్ణా నా చీరలు, కృష్ణా నా చీరలు, నా చీరలు, నా చీరలు, నా చీరలు అని కుక్క పెట్టాడు. గోపాలను అక్కడంటానండి, ఒకసారి చూసుకున్నామే. కన్నామ్మ కూడా చేయలేదు ఏంటి యాక్షన్? ఎదవన్ రథవా, ఎదవన్ రథవా, ఎట్ట చెప్పాలి కూడా తెలవదు నీకు. మళ్ళీ కలుస్తానే. ఏం జనవరా బాబు?
జనవు రే వివాహం కింద ఉన్నారు. బసవయ్య గారు నాటకం అంటే ఏమనుకున్నావురా? ఈ పాటికి సినిమా వాళ్ళు కూడా వచ్చే ఉంటారు నన్ను బుకింగ్ చేసుకోవడానికి. బాబు గారు నేను రెడీ అండి. మరైతే ఎవరు చోట్ల నిలబడరా, వెళ్ళండి. ఏర కాటంటూ వదులుగా పెట్టుకో. అమ్మా వర్షం వస్తేనో? తప్పమ్మా, అలాంటి అప్సెగిన మాటలు మాట్లాడకూడదు, నాటకం ఆగిపోతుంది. తినమ్మా తిను. వండర్ఫుల్ మామా, వండర్ఫుల్. చెత చోదర సమేతముగా మదర్పిత చెత, మదర్పిత చెత, మదర్పిత చెత, సహస్ర కృతజ్ఞతాంజలిదే చేకరింపు చేకరింపు. ఆనాడు నా పిస్తేజీ మయసభ కాలవలో కలిసిపోయినప్పుడు, నా పంచ తడిచినప్పుడు, ఆ పాంచాలి, ఆ ఐదుగురు మొగుళ్ల పెళ్ళం, ఆ ద్రౌపది నన్ను చూసి నవ్వినప్పుడు నా గుండెకాయ మండిపోయింది. ఆ మంటను ఇన్నాళ్లకు చల్లార్చిది. చెప్పాస్ మామా చెప్పాస్, చపాసు మామ చపాసు, అరి చపాసు మామ చపాసు. రాజులు మనమే కామా, మహారాజులు మనమే కామా, పాసికలాడి పడగొట్టాము, పాసి పనులనే చేయిద్దాము. పొండి కెత్తినను మొత్తుతున్నను, బితక బాదినే మదమడిగించద. చపాసు మామ చపాసు. మామా, ఆనాడు నేను మైసభ కాలవలో తడిసినప్పుడు ఈ ధర్మరాజు నాకు కొత్త పంచ ఇప్పించినాడు కదా. బట్టలు ఇప్పించిన వానికి బట్టలు విప్పించుడయే మా ప్రత్యుపకారంబు. ఏమందు మామా, ఏమందు? సోదరా కుంభకర్ణ, ఆ పాంచాలని ఇస్తాకు ఈడ్చుకొని రమ్ము. నీకే చెప్పుచున్నాడు కర్ణ. ఏంట్రా పడా? ఇద్దరా వెళ్ళి కాంతాన్ని తీసుకురా. ఏమి యోచించుతుంటివి? నాడు మయసభలో ఆ పాంచాలి నా బ్యాటరీ డౌన్ చేసిన సంగతి మర్చిపోతివా? పొమ్ము తీసుకొని రమ్ము. అన్నా పితామహుడు వారు తుమ్మినారు. తాత భీష్మ, నీవు ఒక్కసారి కాదు వెయ్యిసార్లు తుమ్మినను. ఆ పాంచాలిని ఇసుడకు తేవలే, దాని చీరలు ఇచ్చించవలే. పోరా. శాంతమా, నా మీద కాదే, నేల మీద పడు, నేల మీద పడు. పడవే. అరే సీమా, నువ్వు లెగిసావో నెత్తి పగిలిపోద్ది. మర్యాదగా మీ అన్నయ్య చెప్పిన మాటల్ని కూకో, లేకపోతే నిజంగానే పగిలిపోద్ది. అమ్మతోమ నీ పతులకు నూకలు చెల్లిపోయినవి, ముఖములు తెల్లపోయినవి, బతుకులు కుల్లిపోయినవి, కిరికీటకములు కింద పడిపోయినవి. ఇంక నీకెవ్వరే దిక్కు? రా నా కాళ్ళకి మొక్కు. సోదరా దుశ్శాసన, చెప్పిన మాట ఇను లక్షణము దీనికి కనిపించుడలేదు. ఎంతనే దీని చీర ఇప్పివేయి అన్నగారు. ఆజ్ఞ. నాయనా నీకు ఇది పాడి కాదు. ఆయ్ పాడి కాదన్న వాడి పాడి కట్టించదన, కాసుకో. మీ మీద పడింది బాబు, పంచలు చూడండి. అమ్మో
బాబుగారు బాబుగారు మన నాటకం అయిపోయినదండి. అయిపోవటమేం కర్మ, తగలాడిపోతాను. మరి నేను నాసీర్లో నాసీర్లో అనలేదు కదండి, ఎప్పుడనాలి? ఆడన్నాడు కదా నా పంచో నా పంచో అని. మొత్తానికి ద్రౌపది వస్త్రాపరణం అయిపోయి దుశ్శాసన వస్త్రాపరణం వేసాం. నా బ్యాటరీ డౌన్ అయిపోయింది. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావు? ఆయనకి డాన్స్ ఉంటేగా పగలంతా ఊర్లో పనులు, రాత్రికేమో ద్రౌపది వస్త్రాపరణ నాటకం అంటూ ఊరంతా తిరుగుతారు. మీ ఆయన సర్లే, రోలు వచ్చి మధ్యలో మొరపెట్టుకున్నట్టు ఉంది గాని సత్యవతి, మీ అమ్మాయికో మంచి సంబంధం తెచ్చా. సత్య నీ కడుపును పుడతాను చెప్పక్క. మాకిష్టయ్యకి మీ గజలక్ష్మికి ఈరు జోడు బాగుంటుంది కదా. మీకిష్టయ్యకా? అత్తగారి పోరు లేదు, ఊర్లోనే ఉంటాడు. ఇంతకంటే మంచి సంబంధం మీరు మాత్రం తేగలరా? నిజే అక్క. తీసుకో పెద్దమ్మా. వస్తాను సచివతి. సచివతి, సచివతి అన్నట్టు మీ ఆయన ఒకసారి వచ్చి మా మామగారిని కదలేయమని చెప్పు. అలాగే వస్తానమ్మా. అన్నపూర్ణమ్మగారు ఎందుకు వచ్చిందే? ఎందుకు వచ్చిందా? రాక రాక పెద్దింటి కొడలు మన ఇంట్లో అడుగు పెడితే ఎందుకు వచ్చిందంటావేంటయ్యా? ఒక డబ్బు గలవాడు పెళ్ళాం, పేదోడు పెళ్ళాన్ని బాగున్నావా అని అడిగిందంటే దాని నెత్తిమీద ఉన్న కష్టాలన్నీ మా నెత్తిమీదకి దించేసిందని అర్థమే. పిచ్చి పిచ్చి మోహమా. ఏడ్చినట్టే ఉంది నీ అనుమానం. మన గజలక్ష్మికి వాళ్ళకి ఇస్తేకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చింది. అదా చెప్పవే మరి, కుంపటి పెట్టేసిందనమాట. కుంపటేంటి? ముసలాడేమో ఎలాగైనా కెట్టయ్య కట్టు పెట్టాలని చూస్తున్నాడు. అందుకని ముందుగానే కెట్టయ్యను వదిలించుకోవాలని అన్న పూర్ణమ్మగారు మన ఇంటికి వచ్చిందే. ఏది పెళ్ళావా? వాళ్ళ కుటుంబాలు గొడవ మనకి దేనికి? ఊళ్ళో కుర్రోడు పిలిస్తే పలికేంత దూరంలో మన అమ్మాయి ఉంటుంది. నువ్వు వెళ్ళి పెద్ద ఎగరితో మాట్లాడరా. మరి నీ తమ్ముడు రావాలంగా నేను చేద్దాం. మద్రాసు పారిపోయిన వాడితో మనకు దేనికి? అది కదే, ముందు సంబంధం మాట్లాడి వస్తావా లేదా? ఒకే లట్టుకో. ఉండదే అత్తనానా. అబ్బాబ్బా నువ్వు కూడా దీని తల్లి. అదేమా అదేమా, నా అల్లుడే పొలంలోకి వెళ్ళాడా? అల్లుడా ఆడేవుడు రో. ఊసోస్ ముసుగులో కూతున్నాడు దేనికి కానీ, నా అల్లుడు ఒకసారి రమ్మను మనం ఆడితో కూడా మాట పడ్డాడు. ఏందిరా నువ్వు మాట్లాడేదే? తల్లకొచ్చి ముందాయడం దేనికి కానీ, చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి గజలక్ష్మిని నీ మనవడు చిరంజీవి కెట్టయ్యకిచ్చి పెళ్లి చేయమని అడగటానికి వచ్చాను. పులి మాంసంగానే తిన్నావా ఏందిరా, ఇంత ధైర్యం వచ్చింది? ఇద్దరు ఈడు జోడుగా ఉంటారని చెడిపోయిన కదవాని. ఇంకో బాల మాట మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. నా వంశం ఏంటి నీ వంశం ఏందిరా? అదేమా మీ తాత గొర్రెల్ని కాసుకునేవాడురా. నువ్వు ఉన్నదంతా తగలేసి చెడిపోయి బతుకుతున్నావు. నీతో మాకు ఇయ్యవా రాయ్? మర్యాదగా దొడ్డోంచి బయటికి పోతావా, మెడబెట్టి గెంటించమంటావా? గెంటించుకునేదాకా ఎవడుంటాడే? ముసలాడికి నీకే ఇంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి చెప్పు. నీ మనవడు కెట్టేకే నా కూతురు కంటే మంచి సంబంధం ఏం తెస్తావో చూస్తాం. రాయ్ గొర్రెల బసవాయ్, మళ్ళీ నా మనవడి సంగతి కాని ఈ సంబంధం సంగతి కాని మాట్లాడేవో కాళ్ళు ఎరగొడతానే అనుకున్నావు. వెళ్ళి ఎవడన్నా మేకలు కాసుకునేవాడు ఉంటాడు, ఆడికి ఇచ్చి చేయరా నీ కూతుర్ని. బాబా ఆగు బేబీ. బేబీ కోపం వచ్చిందా? సరే తప్పైపోయింది, లెంపలు వేసుకోరా. గుంజీలు తీయమంటావా? పోనీ మూడు రోజులు ఉపవాసం ఉండమంటా? మరి ఏం చేయమంటావు నువ్వే చెప్పు. చెప్పనా? ఆ చెట్టు మీద ఎక్కి కింద దూకు చూద్దాం. ఓ అంతే కదా, ఇప్పుడే దూకేస్తాను. రత్న నేను ఇప్పుడు ఆ చెట్టు మీద నుంచి దూకానే అనుకో, నా కాళ్ళు విరిగిపోతాయి కదా. అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు కదా, అదే నా భయం. అయినా పర్లేదు దూకేమంటే అలాగే దూకేస్తాను. అమ్మాయ నవ్వింది. అమ్మాయి నీ కోపం తగ్గింది కనుక ఆ కోపానికి కారణం ఏంటో చెప్పు. మన ప్రేమ విషయం మమ్మీతో చెప్తే మిమ్మల్ని లంచ్ తీసుకురమ్మని నేను చెప్పానా? అవును. మరి మీరెందుకు రాలేదు? అదే రేపు తప్పకుండా వస్తానుగా. లోపలికి వచ్చే ముందు తలుపు కొట్టి రావాలని జ్ఞానం ఉండక్కర్లా. మందార పూలు తీసుకొచ్చాను బేబీ,
నువ్వు వెళ్ళిపోతావన్న తొందరలో ఇదొక వంక. నాకు తెలియదు నువ్వు ఎందుకు వచ్చావో. నిజంగా బేబీ, ఈ పూలు నీకోసమే తీసుకొచ్చాను. ఎప్పుడు మందారాలేనా, ఇవాళ నేను మల్లె పూలు పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళు. మరి ఈ పూలేం చేయను? తీసుకెళ్ళి కుప్పతట్లవి. ఇవాళ ఆయన వస్తున్నారు, ఆయనకు మల్లె పూలు అంటే చాలా ఇష్టం. ముందు నువ్వు బయటకు వెళ్తావా లేదా నేను బట్టలు కట్టుకోవాలి? బేబీ బేబీ రండి రండి. అమ్మా ఆయన వచ్చారు. స్వాగతం. రండి. విందు రెడీయా? విందుకు ముందు కూర్చో బాబు. నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు. నా పేరు కృష్ణయ్య, అది బేబీ, ఆవిడ మా అత్తయ్య. మీరెవరు? నేను బేబీ క్లాస్మేట్. మా మేనత్ కొడుకు అని చెప్పానే. గ్లాడ్ టు సీ యూ. అన్నం పెట్టిన త్వరగా పెసరపప్పు చాలా బాగుంటుంది. ఆ కూర నాకు పట్టించు. బేబీ వడ్డించు. కృష్ణయ్య గారు, మీరు ఎందుకు చదువుకోలేదు? మీరు ఎందుకు చదువుకుంటున్నారు? ఒకటి ఉద్యోగం పురుష లక్షణం గనక, రెండోది పట్టుకుటి కోసం. ఆ పట్టుకుటిని పండించడం కోసం నేను చదువుకోలేదులేండి. మీ పొట్ట నిండా ఇన్ని తెలివితేటలు ఉంది, మీరు చదువుకుంటే పైకి వచ్చేవారుమా? చదువు సంగతి అటవచ్చండి. భోజనం ఎలా ఉంది? బాగుంది. ఈ భోజనం ఏముందండి, మా ఇద్దరు పెళ్లికి ఎంతకంటే బ్రహ్మాండంగా చేయిస్తాను. ఆట అడ్డు షరత్ పై షరత్ కోటు పై కోటు చీరా జాకెట్. చీరా జాకెట్ ఏదమ్మా, ఏదైనా అడ్డాట ఆడంగులాట? ఓహో అదా. ఏం బాగలేదు, మళ్ళీ ఏంటి రాట? అంత నీ ఇష్టం ఏమిటా ఇది? రామగారా రెండు రెండు ఒక ఆట ఆడదాం. సర్లే, రామ మందిర్లో ప్యాకెట్ పెట్టకుండా నేను ఎన్నిసార్లు చెప్పాను, తీసిన ప్యాకెట్. ఏంటి రామయ్య గారు, మళ్ళీ ఆ నెత్తి మీద వేసుకొచ్చారేంటి? అవునయ్యా, వినాయకుడు బొమ్మ చేయించాలా? ఆ బొమ్మ నీళ్ళలో కలపాలా? కలపాలంటే డబ్బులు పోగు చేయాలా? సందాల వసూలు ఒక కొర కలిసినారు. మిమ్మల్ని అమ్ముకుంటే మొన్న అయిందిగా మేడం. ఇదిగా రోజుకో నాయకుడు మారిపోతున్నాడు గనక విగ్రహం ఎవరికి కట్టాలో సందాలు ఎవరికి ఇవ్వాలో తెలవక ఇచ్చి ఉండరు. దేవుడి విషయంలో అట్టాంటి గొడవలు ఏమి ఉండవు, తప్పకుండా ఇస్తారు. బాగా పాపాలు చేసిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని పట్టుకున్నాం పద పదండి. ఎక్కడ ఉన్నదిరా ధర్మం, ఏమైపోయిందిరా? ఎక్కడ ఉన్నదిరా ధర్మం, ఏమైపోయిందిరా? అడుక్కు తిను నిరుపేదల నోట్లో అప్పుడప్పుడు వినబడుతున్నదిరా. అమ్మా ధర్మం, అయ్యా ధర్మం. ఎక్కడ ఉన్నదిరా ధర్మం, ఏమైపోయిందిరా? విసిరి విసిరి కొడుతున్న బిరా, విసిరి విసిరి కొడుతున్న బిరా. గొడ్డు గోద కొంప గోడు కుప్ప కూలిపోతున్న బిరా, కుప్ప కూలిపోతున్న బిరా. దైవానికి దయ తప్పెనురా, కాలం పగబట్టెనురా.
పాచతో బ్రతికే రైతు బాబుకు నడు విరిగిపోయిందిరా, నడు విరిగిపోయిందిరా. ఎక్కడ ఉన్నదిరా ధర్మం, ఏమైపోయిందిరా? ఎక్కడ ఉన్నదిరా ధర్మం, ఏమైపోయిందిరా? అడుక్కు తిన్నిరు పేదల నోట్లో అప్పుడప్పుడు వినబడుతున్నదిరా. ఎక్కడ ఉన్నదిరా ధర్మం, ఏమైపోయిందిరా? కష్ట నష్టముల లెక్క చేయక ధైర్యంగా ముందడుగు వెయ్యరా, ధైర్యంగా ముందడుగు వెయ్యరా. భూమాత నీ కండగ నుండి భుజం తట్టి దీవించునురా, భుజం తట్టి దీవించునురా. రైతులేనిదే రాజ్యం లేదని, మానవ జాతికి మనుగడ లేదని ఘంటా కొట్టి తాతించరా. ఇంక నీకు ఎదురేదిరా రైతు శక్తి చూపించరా, రైతు శక్తి చూపించరా. మద్రాస్ నుంచి రాని ఇంకా మళ్ళీ ఉత్తరం రాశాడు. ఆ బోర్డు సంబంధం పోతే పోయింది, ఇదేనా కాయం చేయరాదు? ఆయన్ని డైరెక్ట్ చేస్తానని పెళ్లి చేసుకున్నాడు కదే. మరి ఆ ప్రయత్నం ఏదో చేయరాదు ఇలా బలాదూరుగా తిరగకపోతే? దానికి పెళ్లి చేయాలంటే నాలుగు రాళ్ళు వెనకేయాలి, వెనకేయాలంటే ఎవరిని ఎత్తునో చేతులు ఎట్టాలి. ఆ బస్సు ఎత్తున పెడతానన్నావుగా, పెట్టరాదు? ఎదుగా ఎట్టాగా, ఎట్ట అతుక్కుపోయిన బాబు కొడుకులు ఇద్దరినే మాటా మాట అనుకునే వరకు తెచ్చేసరికి ఏడ పెట్టిందే. మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి తగుబెట్టేస్తేనే గాని మన అమ్మాయి పెళ్లి అవుతాం. బోడతలకి మోకాలకి ముడి పెట్టినట్టుంది నువ్వు చెప్పేది. ఈ పంచతంత్రం నీకు అర్థమై చావదు గాని ఒక ఏలట్టుకో. ఏలు కాదు, గొంతు పట్టుకుంటాను. నాకు చక్కరేస్తుంది నీ తీరు చూస్తుంటే. అబ్బా ఒక ఏలట్టుకోయే అయిపోయి, పడాయి గాడి ఆళ్ళతో అయిపోయి. ఇప్పుడే ముహూర్తం ఎట్టేస్తా. అదేంటి మా అమ్మాయి బట్టలు కట్టుకున్నా? చాకలి కట్టని గుడ్డ పైన ఎక్కని గుర్రం ఉండవు గాని అమ్మగారు, ముందు బట్టలేయండి. సర్లే దొడ్లో ఉన్నాయి తీసుకో. దీనికి ఒక మాడ ఏంటి కాంతమా? ద్రౌపది వస్త్రాభరణం నాటకం వేసిన తర్వాత యాసమే మార్చేసింది. ఆ లంగా ఓణిలో చూస్తే నిజంగా సినిమా టార్లానే ఉంది. మనసు సిగ్గుపడిపోతుంది. ఇయ్యాలి తేల్ చెయ్యాల్సిందే. అత్తరే తిరిగాడ అత్తయ్య నాకు కలలోకి వచ్చింది మావో. ఆ కలలోన నన్ను ఇదిగో ఇక్కడ తొందరగా మంత్రం అయితే మంత్రం అయి అమ్మా. గాడించండి. బాబు గారు నిజంగా తేలు కుట్టిందా తవరికి? లేదు అంతా నాటకమే, నీకోసమే. నాకోసమా? నీ ఫిగరు నీ పర్సనాలిటీ చూశాక నాటకమేంటి, సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఇదిగో నిన్ను హీరోయిన్ చేసేస్తానే, ఇప్పుడున్నోళ్ళంతా దెబ్బకి ఇంటికెళ్ళిపోవాలి. ఊరుకోండి బాబు మీరు మరీను. వెనకెప్పుడో తేలు మంత్రం వేసావు కదే, ఇప్పుడు ప్రేమ మంత్రం ఇదే. ఇదేదండి చేయట్టుకున్నారు? తప్పే ఉందే మంచి. మీరు ఇంకా మంచోరు అనుకుంటున్నాను? మంచోడు కాబట్టి చేయట్టుకున్నాను. ముందు పట్టుకున్నాక ఎలా వదలనే ఎట్టాగా
ఎంత బాగా కుట్టేవే ఇక్కడ ఒకటి అయ్యే చీ సిగ్లేనడా నీకు నిజంగా నైసే ఎక్కింది చిచి అత్తాగే అవుతాది బసవయ్యో ఏదేదో అవుతుంది గుర్లేరా ఈ సంగతి ఎక్కడ అనమాకరా నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఈ పిడి తీసుకో సినిమా తెస్తావా దాన్ని హీరోయిన్ చేస్తావా కాబోయే నిర్మాతం చెంపదెబ్బ కొట్టింది దాన్ని చేస్తానా చేయను చేయను ఆస్తి నీ చేతిలో ఉన్నా భూమి నీ పేరున్నా ఎలా కాంతం సేవ్ చేసుకున్నదిరా ఒక్క ఎకరం నీ పేరుందిరా ఒక్క సెంట్ కూడా లేదురా ఆ ఆస్తి నీ పేరుకు వచ్చిందంటే నెలకి రెండు సినిమాలు తీయొచ్చు ఏమైనా అనుభవించడానికి అదృష్టం ఉండాలిరా రే నీ తలరాత బ్రహ్మదేవుడు రాయలేదు రోయ్ మీ బాబే రాశాడు మా బాబు బతికినంత కాలం నా కోరికలు సాగవు నా జలసాలు తీరం ఇలా చెంపదెబ్బలు తింటూ పోవాల్సిందే మీ బాబు ఇంకా రాయలాగా ఉన్నాడు 27 బతుకుతాడు అప్పుడు నీకు 60 ఏళ్ళు వస్తాయి షష్టి పూర్తి అన్నమాట అప్పుడు ఇంకేం జలసాలు చేస్తారా యాదవా అవునరా రే ఏమైనా సరే ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే పోరా నీదొత్త బడాయేగానే రే నేను పేరుకి బడాయి బసవైనే కావచ్చు నా గన్ టిక్కర్ రేగిందో లడాయి బసవైన అయిపోతా ఈ ఊళ్ళో ఎవరి నోటిన్నా నీ మాటే ఎవరి నోటిన్నా నీ మాటే నీ మాటే నీ మాటే అట్టాగా ఏం చేశానంటే నేనంత గొప్ప పని 60 ఏళ్ళు నెత్తి మీదకి వచ్చినా ముసిరోడు కొడుక్కి పెత్తనం ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడని ఊరు ఊరంతా యాగమై కాగ్గాలు చేసినా నీకు మటుకు పెత్తనం ఇయ్యనరా ఏంటి ఎందుకు ఇవ్వయా నీ మీద నమ్మకం లేక గంటకో ఎకరం తగలేస్తావని భయం ఏమి తగలేంలే ఇదిగో నా మీసాలు కూడా నిలిచిపోతున్నాయ్యా బాబా ఇవ్వయ్యా నీ గానిస్తే రేపు ఈ పాటికి అది గుదిగుదిగో ఆలలో కలిపేస్తావు నన్ను కూడా లక్ష్మి ముద్దయ్యమ్మా ఆళ్ళ కడుపును పుట్టినా దర్జాగా బతికేవాడిని రోజుకి 2-3 దొరికేది నిన్ను కాకుండా ఎవుణ్ణి కన్నా కడుపులో చల్ల కదలకుండా కూర్చునేవాడిని ఏమయ్యా నువ్వు పోయేదాకా నాకు పత్రం ఇవ్వా నేను నిజంగా సత్తే నీకు అన్ని కట్టాలేరా ఏం ఉండవులే ఓసారి పోయి చూడు నీకే తెలిసింది రే నే బొయ్యాను అనుకో నీ బ్యాటరీ డౌన్ అవ్వకుండా ఉండాలని నన్ను గంధపు చక్కలతో తగలేస్తావా లారీడు ఊర్ని గూడాన్ని పిలిచి పెద్ద బంతులు పెడతావా అప్పుడు నీకు ఎంత ఖర్చు అయిపోద్దిరా ఏంటయ్యా ఖర్చు అవుతుందని పోవటం మానేస్తావా నువ్వంటే నాకు చాలా ప్రేమరా నువ్వు కట్టాలు పడుతుంటే నేను చూడలేనురా పోతాలేరా నేను చక్క పెట్టాల్సినవి అన్ని చక్క పెట్టాక నువ్వు ఉండమన్నా ఉండంలేరా నీకింత ఆశ ఉంటే నాకు పెత్తనం ఏమిస్తావు ఇంక ఈ బతుక్కి తాళాలు గుర్తుపెట్టుకునే యోగం లేదన్నమాట సచ్చవతి సచ్చవతి ఏంటని సంతోషపడిపోతున్నా పెట్టేశా పద్దకే బస్సు మధ్య కుంపట ఎట్టేశా ఓ అంతేనా ఇంకా విడిపోరేమో అనుకున్నాను ఏడగొడతారే తొందర పడక కుంపట రగులుకుని మంట రావాలి కదా ఏడగ్గానే నా సారంగా మా బసవయ్య గారు పాల పొంగులా పైకి ఎగిరిపోతాడు అప్పుడు చూస్తానే పెద పద్దయ్య తన ముద్దులు మనవడకి యవతనిచ్చి పెళ్లి చేస్తాడు నాన్న మరి కుంపట ఆరిపోతేనో తప్పమ్మా అలాంటి అపశకున మాట మాట్లాడకూడదు తిను కరెక్ట్ అటు చూడండి మన బంగారం ప్రేమలో పడింది ఎవడాడు ఆ ఫోటోలో ఎవడా రైట్ రైట్ నువ్వు రైట్ ఉంచా ఇక్కడ ఎవడాడు డాడీ మరి మరి చెప్పమ్మా నాన్నగారి దగ్గర భయం ఎందుకు నా ఫ్రెండ్ డాడీ కానీ ఏ ఊరు ఏ వాడ కులం గోత్రం ఉన్నాయా లేవా ఆడికి
మన ఊరు పక్క ఊరేనండి. షావుకారు భద్రయ్య గారి ఒకే ఒక కొడుకు, 20 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, 7 ఎకరాల మెత్త. అయితే నీకన్నీ తెలుసు అన్నమాట. మీరు పట్టించుకోలేదు, నేను ఊరుకుంటే ఎలాగూ. ఏమైనా సరే నాకు సంబంధం ఇష్టం లేదే. డాడీ, ఏ ఎందుకు ఇష్టం లేదు? నా బ్యాటరీ డౌన్ అయిపోయే సంబంధం నాకు వద్దు. నా అల్లుడు కనీసం ఏ జిల్లా కలెక్టర్ అయి ఉండాలనుకున్నాను. నువ్వే బిల్లు కలెక్టర్నా తీసుకొస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఏమండి, ఆ అబ్బాయికి ఏం తక్కువని? అమ్మాయికి నచ్చినోడు, భూమి పుట్రా ఉన్నవాడు, పైగా చదువుకుంటున్నాడు. సత్కేళ్ళే సత్కు. ఏమైనా సరే నాకు సంబంధం ఇష్టం లేదు, వద్దు. నాకు తెలుసులే భగవంతుడు దాన్ని నొసట ఏం రాశాడని. ఆ కృష్ణయ్యకి తీసుకెళ్లి కట్టబెట్టాలనేగా. అదేగా మీ నాన్నగారి కోరిక కూడా, కట్టబెట్టండి, బాగా కట్టబెట్టండి. నువ్వు కూడా నా బ్యాటరీ డౌన్ చేయమాకవే. కృష్ణయ్య కాదు, నీ చేతికి పెత్తనం రాదని మీ నాన్నకు దడిసి దాన్ని ఆ కృష్ణయ్యకి ముడి పెడతావు. ఇదిగో చెబుతున్నా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అలా జరిగిందో నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకోవాల్సిందే. జాగ్రత్త. ఇదిగో కాసేపు ఏడు బాపు, ఆ కొడాయి కట్టేయి. చెప్పు ఏం చేయమంటావు చెప్పు. వెంటనే వెళ్ళి ఆ భద్రయ్య గారితో మాట్లాడి ఈ పెళ్లి ఖాయపరచుకురా. సరేనే సరే. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు గనక. రే బసయ్య, ఆ కట్నం గురించి కూడా మాట్లాడేసుకోవడం మంచిది. ఇంకా మాట్లాడేదే ఉందరా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు, ఉన్నదంతా దాందే. ఆస్తి మీ పేరు లేదనుకుంటాను. మా ముసలాయన తదనంతరం నాదే. మీ నాన్నగారు ఇదంతా తనకస్పర్జితం అంటారేమో చూసుకోండి. అదే ఒక్కనాటికే అంట, గంగిగోవులు అంటే. అయితే సరే, మాకింకే అభ్యంతరాలు లేవు. శుభం, రేపు మీరు ఒకసారి వచ్చి అమ్మాయిని చూసుకుంటే తాంబూలాలు ఇచ్చి పుచ్చేసుకోవచ్చు. అలాగే వస్తామండి. మరి అల్లుడు గారు కాస్త పెళ్లి అయ్యేదాకా ప్రేమించుకోవడం ఆపండి. 4 నెలల వరకు ముహూర్తమే లేదా, కాస్త అటు ఇటు మార్చి చూడబోయా కనపడుతుంది. నువ్వు అలా కంగారు పెట్టావంటే ఏ పెట్టుడు ముహూర్తమో పెడతాడు పంతులు గారు. ఉన్న ఒక్క ఆడపిల్లకి పెట్టుడు ముహూర్తం చేస్తావా? బావగారు, నాకున్నది ఒక్కడే కొడుకు, చేసేదేదో మంచి ముహూర్తంలోనే చేద్దాం. అనుకున్న ప్రకారం గాయపరుచుకున్నాం, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నాం. లేరా బసయ్య, ఇయ్యి. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలండి. ఓయ్, మీ బ్యాటరీ డౌన్ అయిపోకుండా చూస్తాం, సరేనా? ఆ కాలనీళ్ళు ఏంట్రా, ఏమైంది నానా? బేబీ నగ్గించి పెళ్లి చేస్తాను, ఎందుకు చెప్పావు? నీకు ఇష్టం లేదారా? బేబీకి ఇష్టం లేదు. దాని మొఖం దాని ఇష్టమేట్రా? ఒరేయ్, 600 అయినా 100 అయినా సరే దాని మెడలో నీ శాస్త్రాలు కట్టిస్తాను. ఇవాళ ఎవరో పెళ్ళారంట, వచ్చారు. వాళ్ళెవర్రా తలకు మార్చినాళ్ళు? ఎవరంట వాళ్ళదు? ఎవరు మరి, తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. తాంబూలాలా గడిద గుడ్డ, నువ్వు బడా సంగతి ఏందో నేను చూస్తాను. ఎవడ్రా ఇప్పుడు వచ్చేళ్ళింది? ఏంటి కాబోయే అల్లుడు? మరి ఈడేమవుతాడే కొంపకి? పని పాట చేసుకునేవాడు ఏమవుతాడు? పాలేరు అవుతాడు. అవునరా, ఆడు పాలేరే, ఆడు భూమి మీద పడ్డప్పటి నుంచి మన భూమి ఆడి భూమి అనుకుని రెక్కలు ముక్కలు చేసుకొని పండించి మన గాదెలు నింపుతున్నాడు కదరా, ఆడు పాలేరే. ఆడు ఏ పోడు తింటున్నాడు, ఏ పోడు తింటం లేదు, అడిగే దిక్కు లేని ఈ దిక్కు మళ్ళీ కొంపలు, ఆడు పాలేరేరా, ఆడు పాలేరే. అదేమిటి మామగారు, అతనికి ఏం లోటు చేశామని మీరు ఇలా బాధపడుతున్నారు? శుభమాంటూ కాబోయే అల్లుడు ఇంట్లో అడుగు పెట్టిన రోజున మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎందుకని? చిన్నప్పటి నుంచి ఆయన పక్కలో వేసుకుని పెంచాడు కదే, వెనకేశ్వరరాకేం చేస్తాడులే. నిజమే మామయ్య, చిన్నప్పటి నుంచి నీకు చాకరీ చేసినందుకు నువ్వు నాకు చేసిన మర్యాద ఏమిటి? అల్లుడు అల్లలేకపోయినా కనీసం మేనల్ని అల్లలేకపోయా, పైగా పాలేదని పిలిచిచ్చాం, చాలా సంతోషం. ఏదో నోరు ద్వారా అన్నాను లేరా, అయినా నేను పాలేరు అనగానే నువ్వు అయిపోతాయంటే. నువ్వు కావాలని అన్నావురా? నేను ఆ ఉద్దేశంతో అనలేదయా బాబు. అది నాలిక తాటిపట్టరా? ఇదో దానికి ఇష్టం లేని పెళ్లి ఎట్లా చేయమంటా? ఏనా బేబీ, కిస్టింగ్ చేసుకోవడం నీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు డాడీ. అబ్బో డాడీ, ఇంగులు తీసు, రేగిపోతుంది. ఆడు చదువుకోలేదనే కదరా అందరికీ చెగులు. తాత, బేబీ అంటే నాకు ఇష్టం లేదు. మా అమ్మ చచ్చిపోతూ ఆ కోరిక కోరిందని, నువ్వు బతుకుతున్నదే మా ఇద్దరు పెళ్లి చూడటం కోసం అని తెలిసి, నీకోసం, చచ్చిపోయిన మా అమ్మ కోసం బేబీ అంటే ఇష్టం అని చెప్పాను. అంతేగాని బేబీని చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు తాత. నా మేనల్లుండి నేను మాత్రం కాదనుకుంటానా? మన గొర్రెల బసవాయి కూతురుంది కదా, దానికి ఇచ్చేద్దాం. నోరు మొయ్యరా, నా మనవడి పెళ్లి మీరు ఎవరు చేయక్కర్లేదురా, నేనే చేసుకుంటా. నీకంటే గొప్ప సంబంధమే తెచ్చి చేసుకుంటా. ఆడెవడో చదువుకున్నాడనేగా బయట సంబంధం తెచ్చుకున్నారు. రే రే, చూస్తా ఉండు, బంగారం లాంటి సంబంధం తెచ్చి నీ కూతురు పెళ్లి కంటే ఒక నిమిషం ముందే అదే పండితో నా మనవడి పెళ్లి చేయకపోతే
నేను పెద్ద పెద్దయినే కాదురా పోదాం మనోడా. పొద్దున్నే పిచ్చుకుక్కేదో కలిసి ఉంటుందిలే, రండి రండి. మీ ముసలోడు మంచి పట్టుదల గల మనిషి, మీసమే చేసి మాట అన్నాడంటే అన్నంత పని చేస్తాడు. ఆయన వల్ల ఏమవుతులేరా? మీ ముఖం ఆయన తలుచుకున్నాడంటే ఆస్తంతా మనవడి పేరు రాస్తాడు. అప్పుడు ఓటో నెంబర్ సంబంధం ఆయన కాలకడక వచ్చిపడతాడు. ఆయనకి ఇష్టం వచ్చినోడికి రాయడానికి ఆస్తి ఆయన కష్టార్జితమేం కాదు. కాకపోవచ్చురా, నీకు అడిగే దమ్మేది? ఇక్కడ మాత్రం మీసాలు మెలేసి ఓ వత్తాదులా లేస్తావు, అక్కడికి వెళ్ళి చూస్తామంటావు. రాశాడు అనుకో, బతికినంతకాలం కోర్టు చుట్టూ తిరుగుతావా? అందుకే అంత గట్టిగా చెప్పాడంటావా? అంతేగా మరి. ఏంటే ఏమైందా మా, ఎందుకు అడుగుతున్నా? డాడీని ఫోన్ చేయమంటే చేయడలేదు, రాత్రి కూడా చేయలేదు తాతయ్య. ఏమ్మా రోగం వచ్చినాడికి అన్నం మీద అలిగాడా ఏంది? అన్నట విలు డాడీ, తాతయ్య పిలుస్తున్నాడు రా డాడీ. ఆ తినే ముద్ద ఆయిందో నాదో తేలే వరకు వంటింటో అడుగు పెట్టమని చెప్పు. అంటే ఏంటాడు ఉద్దేశం? ఆత్రాశీయమనేగా? ఆ మాట ఏదో నాతో ఏడవచ్చుగా, అన్నం మీద అలగడం జరుగుకో. నువ్వు నీ మనవడు కలిసి సంపాదించింది నేనెందుకు తినాలి? నాది నాకు పడితే నా మంచి చెట్లు నేను చూసుకుంటాను, నా వంటూనే ఉన్నాయి తీము నెత్తురు. ఆ మాత్రం అభిమానం మాకు లేకపోయిందన్నమాట. అమ్మగాడు అనేది ఎప్పటికైనా ఆయనకు వచ్చే ఆస్తేగా. పెద్దవారు మీరు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈటానికి నాకేంటమ్మా, పాడు చేస్తాడని భయం. వ్యాపారంలో పాడు చేస్తారో సంపాదిస్తారో ఇప్పుడే ఎలా చెప్పగలం? నిజమేలే అమ్మా, ఆ సంగతి నువ్వు చెప్పేదాకా నాకు జాలవల. భయం కాదు, బొడ్డో తాళాల గుర్తు పెట్టుకు తిరగాలన్న మోసు తీరక. నా కూతురు పెళ్లి చేసుకుంటున్నానా? చేతిలో చిల్లి గవ్వలేదు, ప్రతి రూపాయికి నిన్ను ముచ్చెత్తాలి. 40 ఏళ్ళు వచ్చినా నేను నీ మీదే ఆధారపడి బతకాలి, ఇదే గాని కోరిక. నిజంగా నువ్వేరా ఈ మాట్లాడుతుందా? మావయ్య అత్తయ్య అన్న మాటలు తప్పే ఉంటా. ఎప్పటికైనా ఈ ఆస్తి మావయ్యదే కదా, ఇచ్చేరాదు. ఇవ్వటానికి ఆయనకి ఎందుకు మనసు ఒప్పుద్దిరా? శపథాలు చేశాడు కదా, నా కూతురు పెళ్లి కంటే ముందు నీ పెళ్లి చేస్తానే. ఆస్తిని చేతికిస్తే 3 రోజుల్లో ఊజేస్తావురా, నీకు వ్యవసాయ శాత కాదు. ఎందుకురా నీకు ఆస్తి? వ్యాపారం చేసుకుంటానా? వ్యాపారం చేస్తాడంటరా? ఏ వ్యాపారం చేస్తావురా? నీకేం తెలుసు? నీకెందు తప్ప వాళ్ళు అడిగిన ఇచ్చేరాదు. ఏమైనా సరే నా ఆస్తి నాకు ఇవ్వబోతే ఇంట్లో క్షణం కూడా ఉన్నాం. అన్నపూర్ణ బట్టలు సర్తే, ఏ చెట్టునైనా బతుకుతాం. చూసావా తాత, నువ్వింత మొండిగా ఉన్నావంటే ఊళ్ళో వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు. నిజమేట, కొడుకుని కోడల్ని ఇంట్లోంచి బయటికి పంపాననే పాడు పేరు నాకెందు? ఆగరా, నువ్వు ఇంట్లోంచి వెళ్ళమాక. నేను ఇంట్లో ఉండాలంటే నీ బొడ్డో ఉన్న తాడాలు నా చేతిలోకి రావాలి. మా ముత్తాతని ఆస్తి పంచమని మా తాత అడగలు, మా తాతని మా నాయన అడగలు, నేను మా నాయన్ని ఆస్తి పంచమని అడగలు. ఆ అదృష్టం నాకే పట్టిందిరా. కానివ్వండి, కోడలి పిల్ల కోరిక కూడా అదే కదా. అట్లాగే కానివ్వండి, నా కూతురికి నేను కట్నం తాలూకుగా ఇచ్చిన 4 నెలల కొండ్ర తప్ప నా పేరున్న ఆస్తి అంతా మీకే ఇచ్చేస్తున్నాను. తీసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మట్టుకెళ్ళి వేరే బతుకుతాను. అదేంటి, నిన్ను వేరే ఉండమని ఎవడన్నాడు? ఈ ఇంట్లోనే ఉండు. నాకు గొడ్ల సాగుడు ఉంది. అది కాదయ్యా, మునుపట్లాగే ఈ వ్యవసాయం అది నువ్వే చూసుకో, నా వల్ల ఏమవుద్ది? నా కూతురు కొండ నాకుంది, అన్నానికి మాత్రం ఇంటికేరా. ఈ ఆల్టి నుంచి నా కొండ నేనే వండుకుంటా. రా తాత. అది ఏంటి అలా బింబీలు పడిపోతున్నావు? 2 రోజులు అలాగే ఉంటుందిరా, 3వ రోజు ఆయనే వచ్చి ఇంట్లో ఆనందం తింటాడురా. చాడురా, చాలా పట్టుదల గల పడిచి రే, నేను పుట్టి బుద్ధిరిగాక ఆయన కన్నీళ్ళు ఎత్తుకోవటం నేను ఇంతవరకు చూడలేదు. మళ్ళీ మీ నాన్న కళ్ళలో ఎలుగు చూసేలా చేస్తాను. నా మాట వింటావా? నడీదులో నిలబడి నా కొడుకు 1,00,000 సంపాదించాడని చెప్పేలా చేస్తాను, సరేనా?
పాతే మావా, అరే అదే 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 బ్రహ్మదేవుడు సరస్వతి పక్కన కూర్చున్నట్టు, విష్ణుమూర్తి వైకుంఠంలో కూర్చున్నట్టు, ఈశ్వరుడు కైలాసంలో కూర్చున్నట్టు నువ్వు పొయ్యి ముందు కూర్చుంటే ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఎప్పటికి చేరాల్సిన చోటికి ఎట్టాగుంది గొడ్ల సావుట్లో కాపరం. మడుసల మధ్య కంటే బాగానే ఉందరా? బాగానే ఉందా? అయితే నీ కాపరాలు రోడ్డు మీద గీట్ చేయాలన్నమాట. నోరు మీద ఇందాక నుంచి చూస్తున్నాను, ఊరికే రెచ్చిపోతున్నా. ఆగు ముసలాడా, ఇప్పుడు నా చెయ్యి పైన ఉంది. దించా దించా. ఈ చెయ్య దించింది నిన్ను చూసి భయపడి కాదురా, నిన్ను కొట్టినా ఆ కుక్కను కొట్టినా ఒకటేనని. నేను ఇక్కడికి వచ్చింది నీ చేత కొట్టించుకోవడానికి తిట్టించుకోవడానికి కాదే, ఇహ నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పటానికి. ఇవాళ గాలి నీ ఏపు వేస్తుందని మెడిచిపడ మాకరా. ఏదో ఒక రోజు నా కొడుకు నిజం తెలుసుకుంటాడు, అప్పుడు గాలి నా ఏపీ శుద్ధరా. ఆ రోజున నిన్ను రోడ్డు మీద పడేసి బాధకపోతే నా పేరు పెదపడ్డాయి కాదురా. అబ్బా ఇట్లాంటి నీ చేసే ఇందాక తెచ్చుకున్నావు, నీ మనవడికి నా కూతురు చేసుకుంటావా? చెప్పు, నువ్వు బాబు కొడుకులు కలిపేస్తాడు. రే గొర్రెవాడ, నువ్వు అన్నదానికల్లా బుర్రోపడానికి నేను బసవాణ్ణి కాదురా. అన్న మాట నిలబెట్టుకునే పద్దయ్యని. సరే నా తడాక ఏదో చూపిస్తాను. శశ అవతలకి పారా. సరే కూతురు పెళ్లి ఖాయం చేసి ఊళ్ళోకే మగారు అనిపించుకున్నావరా? మనం అనుకున్నట్టుగా సినిమా కూడా తీసి 4 లక్షలు సంపాదించామనుకో, నీ పరపతి చంద్రమండలం దాకా పెరిగిపోతుంది. అప్పుడు మీ నాన్న ఆస్తి ఇవ్వలేకపోయిన ఇన్నాళ్ళకైనానని ఓ తెగ బాధపడిపోతాడు రా. మనం తీసే సినిమా 3 రోజులు కూడా ఆడలేదనుకో, నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ఆడకపోవటం ఏంట్రా, నీ పుటకే బంగారం. నా మాట సినిమా తీ. అమ్మాయి పెళ్లి పెట్టుకుని మధ్యలో సినిమా వ్యాపారంలోకి దిగటం దేనికిరా? ఇంకా 4 నెలల టైం ఉంది కదరా, ఈలోగా దేవుడు మేలు చేస్తే నెలకో సినిమా తీసి పారేయచ్చు. పోర్నియో మన పక్కూరు బేబీరావు గారు సినిమా తీయగలేదు, నీకేట్రా మిల్లుంది పొలాలి. నా మాట సినిమా తీరా. జ్యోతిష్కుడు కూడా చెప్పాడు రా సినిమా తెస్తాను. ఏమైనా సినిమా తీయడానికి రెడీ క్యాష్ ఉండాలిరా. గవర్నమెంట్ లక్ష ఇస్తుంది కదా, మన దగ్గర 50,000 ఉంటే చాలు. 50,000 ఎట్ట సరిపోతాయిరా? మా మేనల్ని రావడం కదరా, అది చెప్పాడు. ఈ మేనల్ది అంటే ఎస్ఎల్సి తప్పి ఇంట్లోంచి పారిపోయాడన్నా ఆడేనా? ఆడే ఎవడన్నా? ఆడు ఇప్పుడు చాలా గొప్పడైపోయి డైరెక్టర్ కూడా చేస్తున్నాడు. ఆడు మనకు అండగా ఉంటాడు, మనకి ఏది మన భయం లేదు. మరి అయితే తీసేద్దాం. పైన ఏర్పాటు చేశారా? గోదావరి ఎక్స్ప్రెస్. ఏమండి సినిమా తీయబోతున్నారా? అవునే, ఏమో అనుకున్నాను ముసిరుడు బాగానే వెనకేశాడు. అయ్యో ఇదేంటండి, ఇంకా 4 నెలల్లో అమ్మాయి పెళ్లి పెట్టుకుని మధ్యన ఈ సినిమా కూడా ఎందుకండి తల మీద పెట్టుకుంటారు? ఏం చేయమంటావు? మరి నాకా వ్యవసాయం రాదు, ఎవరికన్నా కౌలుకి ఇవ్వాలి. ఓళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఊళ్ళో వాళ్ళంతా నవ్విపోరు. అందుకని తెలియని వ్యాపారంలో దిగుతావా? సినిమా దీయటం అంటే ఏమన్నా బెమ్మ విద్య అనుకున్నావేమే. రాసేవాడు రాస్తాడు, పాటలు పాడేవాడు పాడతాడు, యాక్షన్ చేసేవాడు యాక్షన్ చేస్తారు. మందే ఉంది పెట్టుబడి పెట్టమేగా. మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను ఒకటి అనుకున్నాక బెమ్మదేవుడు దిగొచ్చినా సరే వెనక్కి పోనని నీకు తెలుసు. అనవసరంగా నా బ్యాటరీ డౌన్ చేయకు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి మామగారితో చెబుతాను. చెప్పడం ఎందుకే, నువ్వు కూడా వెళ్ళా గొడ్డసాగిట్లో ఉండు. వెనకటి రోజులు పోయినాయి, ఆ ముసిరోడి కళ్ళు కుట్టేలాగా 1,00,000 సంపాదిస్తాను, చూస్తూ ఉండు. అయ్యో ఏమండి నా మాట వినండి, సినిమా తీసి ఎవరు బాగుపడింది లేదు. మీరంతా ఇట్లా అర్థం వచ్చే నన్ను బడాయి బసవాయం చేశారు, నా తడాక ఏంటో చూపిస్తానే. శంషేర్ పత్తి మే సవాల్. అయ్యో ఏమండి మామగారు, మామగారు ఏమైందమ్మా? మీ అబ్బాయి గారు సినిమా తీస్తానని కినపెట్లో డబ్బంతా తీసుకుని బయలుదేరుతున్నారు, మీరొచ్చి. ఎప్పటిదాకా సినిమా ఆడాడు, ఇక సినిమా తీస్తాడు. బాగుందమ్మా, చాలా బాగుందమ్మా.
ఎల్లమ్మా ఎల్లు, మళ్ళాడు వెళ్ళిపోతాడేమో. ఎదురెళ్ళి సాగనంపమ్మా, సాగనంపు. మామగారు, నిష్ఠురాలాడడానికి ఇది సమయం కాదు. రండి మామగారు. నేనెప్పుడు సత్తానా అని ఆడెదురు చూశాడు. ఆస్తి నీ చేతికి ఎప్పుడు వచ్చిద్దా అని నువ్వెదురు చూశా. అన్నీ అయిపోయినాయిగా తల్లి, ఇప్పుడు వచ్చి నేను చేసేదేముంది? మామగారు చూడమ్మా, ఆడు వ్యాపారంలో సంపాదిస్తాడు, పాడు చేస్తాడు, ఇప్పుడే ఎట్టా చెప్పగలమమ్మా? దొమ్ము పోతే పోయింది కానీ ఏం సుఖంగా ఉందిరా ఇక్కడ. అంత తూలికాదాలు అంటే ఇదేనేమో. పూతల స్వర్గం అంటే ఇదేరా. మన ఊళ్ళో ఏముంది? రామ్ అందరు నీ ఇల్లు నా ఇల్లు. ఒరే బడాయ్, మన ఊరు వెళ్ళేటప్పుడు ఇలాంటి గాలిపెట్లు రెండు వేసుకెళ్ళిపోవాలరా. మే ఐ కమ్ ఇన్? కమీషన్ వ్యాపారమా? సరే రావలంగా కూర్చో. అవునయ్యా, నువ్వు ఎప్పుడు వచ్చినా గంట కొట్టొస్తావేంటి? అది ఇక్కడ మర్యాదలండి. మర్యాద అంటే మేమెక్కడికి వెళ్ళినా కూడా గంట కొట్టి వెళ్ళాలా అంటే మర్యాద మరి. ఇదే మీరు ఇంకా ఎలా కూర్చున్నారండి? మాకేమయ్యా, శుభ్రంగా స్నానం చేసి చెరువు రెండు ప్లేట్లు ఇడ్లీ కూడా తిన్నాం. అదేమీ కాదండి, ముందు మీరు డ్రెస్ ఒకటి తీసేయాలి. అంటే మీ గెటప్, మీ వేషం మారిపోవాలన్నమాట. ఏవడాయా నువ్వు? నికార్సైన తెలుగువాడి పంచా లాల్చీ చూసి ప్రపంచం అంతా మోజుపడిపోతారు. ఈ తీసేయమంటావేంటి? ఇంకా నయం, చీర కట్టుకోమన్నావు కాదు. ఇలాగే ఉంటే చెవులో పువ్వు పెట్టుకుని గోదావరి ఎక్స్ప్రెస్ దిగారనుకుంటాను మా సినిమా వాడు. శుభ్రమైన తేలను మబ్బిస్తాను, మంచి బట్టలు కుట్టించుకోండి, వస్తాను. గురే, మొత్తానికి భలే కుర్రాన్ని పెట్టావురా డైరెక్టర్ కింద. గుడ్లేంటి, నా జాతకమే మార్చేసేట్టున్నాడు. నమస్కారం సార్. నమస్కారం, ఎవరు మీరు? అసోసియేట్ డైరెక్టర్ అండి. అసోసియేట్ డైరెక్టర్వా? అంటే డైరెక్టర్ పయ్యోడివా కిందోడివా? కింద అండి. కిందోడివా? అయితే ఇక్కడేం చెప్తున్నా, వెళ్ళి పని తీసుకు. వెళ్ళు ఉండవయ్యా. రండి, ఇదే మనం తీసుకున్న కొత్త ఆఫీస్ బిల్డింగ్. ఏంటయ్యా రామలింగం, సొక్కలాగు ఇట్ట గుట్టించా? ఈ కాలరేంటి ఇంత కూడా కట్టించావు మేకసళ్ళులాగా? అది ఇప్పుడు ఫ్యాషన్ అండి. పెద్ద పెద్ద హీరోలకు కుట్టే టైలర్ చేత కుట్టించాను, మీకు అలాగే కుట్టాడు. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మన రామారావు గారికి నాగేశ్వరరావు గారికి కుట్టేవాడే నాకు కుట్టాడంటావా? అవునండి బాబు. మరి ఆ సంగతి చెప్పవే. అయితే బ్రహ్మాండంగా ఉంది కాలరావు. పోనీ అలా ఆలోచించిన. నమస్కారం అండి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం. నన్ను బడాయి బసవయ్య అంటారండి. దాసారామం మాది. సినిమా తీసేద్దామని వచ్చానండి. నమస్కారం అండి, కూర్చోండి. వీడు గొర్రెలు బసవయ్య అండి. గొర్రెలు కాయండి, అందరూ అలా అంటారండి. అంతేనండి. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కలిసి చదువు. ఫోటో క్లాస్ నుంచి అండి. రెడ్డి గారు, మీ కార్తీక 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 దీపం అండి. అయ్యా, ఆ సినిమా ఏం చూస్తున్నారండి జనం? ముఖ్యంగా ఆడవాళ్ళండి, ఎగబడిపోతున్నారు అనుకోండి. రెడ్డి గారు, మీకు ఎక్కడ దొరికిందండి ఆ కథ? కథ దొరకడం ఏమిటండి? కథ సినిమా తీయడం కోసం బాగా ఆలోచించి రాసుకుంటామండి. ఆలోచించి రాయాలా? బాబు, మాకు కూడా బాగా ఆలోచించి ఒక కథ రాసి పెట్టండి. ఆడళ్ళు మొగళ్ళు ఇద్దరు ఎగబడిపోవాలి. మంచి కథ కావాలంటారు? మంచి కథ అయితే అది సినిమాగా మేమే తీసుకుంటాం కదండి, మీకెందుకు ఇస్తాం? బట్ దెబ్బకొచ్చారా? ఓ పని చేయండి, మా సినిమాలో మంచి ముసలాసం ఉంటుందండి, అదేసి పెట్టండి. పేరుకి ముసలే కానీ కథలో హీరో అదేనండి. తప్పకుండా చేస్తామండి. రే రాలంగా వస్తున్నాడు రా. ఇలా రండి చెప్తాం. వస్తానండి. ఈ బాలేకంగా కట్టతోనే కలుపుతానండి. మంచిది, రండి. ఏంటయ్యా చెప్పు. 1983 వరకు డేట్ లేవన్నారండి. 1983? అప్పటిదాకా ఎవడు బతుకుతాడో ఎవడు సత్తాడో ఈలోగా మనం గోల్డ్ గిలుకుంటూ కూర్చోవాలా? మనం ఇంత అర్జెంట్గా అడుగుతామని తెలియదు కదండి. ఎట్టగా ఇది వచ్చేది? ఇదిగో ఏ పనికొస్తానంటావా? ఒరే ఒరే ఒరే, అది కొత్తగా డైరెక్షన్ జాయిన్ చేసి నువ్వు వేస్తాడు ఏమైనా బతకాలా? మరి ఎట్టగా వచ్చేది? బసయ్య గారు, కొత్త వాళ్ళతో తీసే ధైర్యం ఉందా నీకు? ముందు నీకు డైరెక్షన్ చేసే ధైర్యం ఉందా? నాకు ధైర్యమే. మీరు ఓకే అంటే నేను ఓకే. ఓకే, ఏసే ఈ పేపర్లో బడాయి బసవయ్య సమర్పించు అలెగ్జాండర్ కథ, కింద మళ్ళీ నిర్మాత బడాయి బసవయ్య. తాతయ్య, తాతయ్య. ఏందమ్మా? డాడీ సినిమా తీస్తాడు.
లోపల వేశారు ఇదిగో చూడు. వ్యవసాయం వాడికి పట్టదు, మిల్లు సంగతి అక్కర్లేదు, చిలిమ తెస్తాడు చిలిమ. నమస్కారం బావగారు. నువ్వే వేసానికి వచ్చావు నాయన, హీరోయిన్ వేసానికా హీరో వేసానికా? నీకొంత ఎగతాళిగా ఉందా? మీ సినిమాలు ఈ మధ్య మమ్మల్ని అద్దం పెట్టుకునే సినిమాలు 100 రోజులు ఆడించుకుంటున్నారు. మీరు కూడా నన్ను పెట్టుకుంటేనే 100 రోజులు, లేకపోతే ఒక్క రోజా. ఈడెవడయ్యా సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతున్నాడు? ఇదిగో అసోసియేట్ డైరెక్టర్, వీడికేదన్నా యాసం తోడు, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. అదయ్యా వస్తా. ఇదిగో చూడు బాబు, నువ్వు చిన్నగా షూటింగ్ వచ్చాయి, ఆఫీసుకు మాత్రం రా మాకు. అర్థమైంది కదండి కవి గారు, మనం తీసేది చారిత్రాత్మకం అలెగ్జాండర్ కథ, అప్పల నర్సయ్య కథ కాదు. ఆయన చేత బాగా ఆలోచించిన ఆయన పాట. అలాగేనండి. ఇంతకీ ఈ పాట ఎవరి మీద పిక్చరైజ్ చేస్తారు? ఎవరి మీద అంటయ్యా? జయమాలిని మీద. జయమాలిన ఏమవుతు వద్దంటానికి నువ్వెవడరా? వద్దు సార్ నేనా నువ్వా? జయమాలిని పెట్టకపోతే నా బ్యాటరీ డౌన్ అయిపోద్ది. ఏమైనా సరే జయమాలి నుండి తీరాలి. ఏంటయ్యా డైరెక్టర్ నువ్వు మాట్లాడడం ఏంటి? మీరు చెప్పిందే కరెక్ట్. ప్రతి సినిమాలో ఉంటుందిరా, మన సినిమాలు లేకపోతేనే వెరైటీ. ఒరే గుర్రే, ఇండస్ట్రీని అర్థం చేసుకోవరా నువ్వు? ఇప్పుడు మనం పొలానికి ఎరువు ఎందుకు వేస్తాం? పంట బాగా పండుతుంది. అట్లాగే సినిమాలో డ్యాన్స్ పాట పెడితే డబ్బు బాగా వస్తుంది. అని చేత నీతి ఏంటంటే పొలానికి ఎరువు, సినిమాకి జయమాలిని. అది సందర్భం చెప్పండి. చెబుతాను. అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. ఓ చోట శిబిరం వేసుకుని అందమైన అమ్మాయిని. అందమైన అమ్మాయి కాదు, జయమాలిని. అదే జయమాలిని ఆడడానికి ఆడడానికి రప్పించుకున్నాడు. చాలా బాగుందండి. పడుతున్నాడు దారిలో, పడుతున్నాడు. కవి గారు పాడేయండి, ఏం పర్లేదు. కవి గారు కానివ్వండి. అలాగే. కౌల కళాల కందని చిత్రలేఖకుల కుంచెల కులొందని కుంపు సొంపులెన్ను గున్నగానిరా. అది సార్, ఇది జయమాలిని పాటలా లేదయ్యా, మీరాబాయి భజన పాటలా ఉంది. ఈ రోజుల్లో నీ కవిత్వం ఎవరికి కావాలయ్యా? ఇప్పుడు సందర్భం నీకు తెలుసు కదా, జయమాలిని పాట అంటే ఎట్ట ఉండాలి. చుట్టూ చీకటి, కింద ఇసుక, జనానికి పిచ్చెత్తిపోయి కబడి 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 ఆడేసేయాలి. అది బాగుంది. పర్వాలా సాజీ. అలాగే. కబడి 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 కబడి. నమస్కారం హీరో రంగనాథ్ గారు. లేవండి బొత్తయ్య, మీరు నిర్మాత గారు, నిలబడాలి. అవును అవును, నిర్మాతనే, నిలబడతాను. హలో డైరెక్టర్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. మొదటిసారిగా డైరెక్ట్ చేస్తున్నాను సార్ నేను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మీరు నిర్భయంగా ధైర్యంగా చేయండి, మా కోఆపరేషన్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు బాగా చేయగలరు. గో అహెడ్. థ్యాంక్ మీ థ్యాంక్ మీ. మసాయి గారు వచ్చేస్తున్నారు. ఆడు చూస్తే ఏడుస్తాడు రా. దచి దచి లోపల కడబెట్టు. ఒరే బసవయ్య, ఏంటి రాళ్ళు అందరినీ నా మీద్దోలే? ఎవరు రాళ్ళు? ఒకళ్ళనేంటి, బట్టలు కుట్టేవాళ్ళు, మేకప్ వేసేవాళ్ళు, చిన్నర తిప్పేవాళ్ళు, సమస్త జనం నన్నే అడుగుతున్నారు డబ్బు. మరి నువ్వే కదరా ప్రొడ్యూసర్వే, నిన్నకి ఇంకెవరిని అడుగుతారు? రెండో షెడ్యూల్ మొదలెట్టిపోతున్నాం కదండి, అలాగే అడుగుతారు. ఇప్పుడు నా దగ్గర డబ్బేదిరా, 50,000 చాలన్నావు. అక్కడికి 100,000 తెచ్చాను, పైసా లేదు. నా బ్యాటరీ నిజంగానే డౌన్ అయిపోయింది. అంటే మధ్యలో సినిమా వదిలేస్తా? చచ్చి అది కదరా, గవర్నమెంట్ వాళ్ళు 100,000 సబ్సిడీ ఇస్తారన్నావు కదా, 100,000 తీసుకుందాం. సినిమా పూర్తి చేస్తేనే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఒరే ఇట్ట చేసావేంట్రా నన్ను? ఇప్పుడు మునిగిపోయిందే ఉంది, అప్పు చేస్తే సరే. అప్ప మా వంశంలో ఇంతవరకు ఎవడో అప్పు చేయలేదురా. నీ వంశంలో ఎవడన్నా సినిమా తీసాడేటి? అయితే ఏంట్రా నువ్వు అనేది, సినిమా తీస్తే అప్పు చేయాల్సిందేనా? ఒరే రామలింగ, ఇక్కడెక్కడా మనకు అప్పు పుట్టదురా. ఎందుకు పుట్టమాయా? వడ్డీ మీద డబ్బులు ఇచ్చేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు ఇక్కడ. పోలే, వడ్డీ ఎంత ఉంటుందా? 5 రూపాయలు. 5 రూపాయలా? ఇంకా సినిమా తీసేవాడు బాగుపడి వచ్చేదేంటి? సినిమా తీయటం కంటే వడ్డీ వ్యాపారం చేయటమే బాగుండేట్టుందా? రేపు మన సినిమా వదిలేక
లచ్చిందేవి గజ్జలు మోగించుకుంటూ నడిచొచ్చేది నీ ఇంటికే కదరా. గజ్జలు మో దేవుడు గాని అప్పుడు వాళ్ళందరూ డప్పులు మోగించుకుంటూ నా ఇంటి మీదకి రాకుండా ఉంటే చాలు. ఒరే నీకు చేతిరెత్తి అన్న పెడతానరా, ఎట్టగొట్ట గట్టెక్కే మార్గం చూడు. ఈలోగా నేను వెళ్ళి వాళ్ళందరికీ సర్ది చెప్పుకుంటా. మాయా ఈయన పరిస్థితి చూస్తుంటే సినిమా మధ్యలోనే ఆపేసేస్తున్నాడే. అదంతా నేను చూసుకుంటాను రా, నువ్వు వెళ్ళా సీట్ కాని పట్టుకో వెళ్ళు. మిల్లుకాడ ఎవరు పడుకున్నారా రాత్రిపూట? ఇంకెవరండి, ఏ రసం పడుకున్నానండి. ధాన్యం ఏమాత్రం ఉందా మిల్లులో? సుమారు 5 బస్తాలు ఉంటాయండి. మీ కాటా ముఠా అంతా పోయి రాత్రికి రాత్రి 500 బస్తాలు దోషేయండి. ఇట్లాంటి పని చేయకపోతే జన్మంతా కాటా కూలీలానే బతుకుతారు రా. ఎదవల్లారా పోలీస్ కేసు అది రాకుండా నేను చూసుకుంటాను. చెప్పిన పని చేయండి. అట్టగానండి. అయ్యా నువ్వు మీరు జాగ్రత్త చూసుకో, కిట్టే బాబు ఇంటికి తీసుకెళ్తా. అత్తగారు తీసుకెళ్ళు. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు కూర్చోండి బాబు. ఏంటే ఈవేళ అప్పుడు ఆ దెబ్బలేంటే? మన మిల్లులో దొంగలు పడ్డారమ్మా. దొంగలు పడ్డారా? దాన్ని ఏమైనా పోయిందా? గింజ కూడా పోలేదమ్మా. కిట్టే బాబు వాళ్ళందరినీ ఉతికేశారుగా. ఆ వెదవల జోలికి నువ్వు వెళ్ళకపోతే పోలీసులకు రిపోర్ట్ చేసేవాళ్ళం కదా. సర్లే రేపు పొద్దున్నే అల్లుడు గారు కబురు పెడతాను, కానీ నువ్వు వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది. పదండి బాబు, మీ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తాను. ఆవిడ అన్న మాట్లాడి మా తాత దగ్గర చెప్తే? చెప్పండి బాబు, పదండి. అంతా విన్నారు కదా, ముందు బొమ్మ మీద అప్పిచ్చేయండి. మిల్లు పొలాల పాకెట్ సంగతి తర్వాత చూసుకున్నాం. ఆయన ఇది చదివి చూస్తే మరి గొడవ చేయడా? అబ్బే ఆడు మన బాపతే అక్షరం ముక్క రాదు, సంతకం మాత్రం నేర్చుకున్నాడు. మీకు ఎందుకు ఇచ్చేయండి? రామ్ రామ్ బాయ్, అయితే సరే. నమస్కారం అండి. నమస్కారం సార్. జయమాలిని సాంగ్ రాష్ట్రం వచ్చిందండి. ఆహా బ్రహ్మాండం ఉంటే రమ్మండి. చాలా బాగా వచ్చింది. రారా బసయ్య రా, ఈయనే మన సినిమా చూసి డబ్బు ఇస్తాను. చేటి గారు
మా బస్ వేయండి. ఈయనే సేటు గారు అని నువ్వు చెప్పక్కర్లేదురా, ఆ పెట్టి చూస్తే తెలియట్లా. నమస్తే నమస్తే. నడవండి బొమ్మ చూద్దాం. రస్ చూడక్కర్లేదు, ఇదిగో వీళ్ళు చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉందని. బాబు కాపీ బాబు, మీకోసం నేనే కాశాను, తాగండి బాబు. ఎక్కడికి బాబు? వద్దు బాబు, నాలుగు రోజుల నుంచి ఒళ్ళు పై తెలియకుండా పడున్నారు, అప్పుడే పడి వెళ్తారా? నాకే పర్లేదు కాంత, అయిన వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఈ నాలుగు రోజులు మంచి జడ్డ నువ్వే చూసావు, నేను ఈ జన్మలో తెచ్చుకోలేను బాబు. మళ్ళీ జలం అంటూ ఉంటే, ఆ జలములో మనిద్దరం ఒకే కులంలో పుడితే, అప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఎవర్రా? ఏయ్ దోర్తి, ఎదవన్ రదవా, ఎదవన్ రదవా. ఏంట్రా అట్టా కూతున్నారు? ఎన్నాళ్ళు ఆడతారా అడ్డాట? పావులాడతారండి. మన బస్సులేరా, ఎంత మారిపోయాడు, గేదె గుడ్డకు ఉండేవాడు ఆవు పిల్లగా అయిపోయాడు. అవునరా. నమస్కారం అండి. ఏంటయ్యా నమస్కారం పెడుతున్నావు, సందాన కావాలా? నీ సినిమా నువ్వు రోజులు ఆడించు, ఆ తర్వాత చందాలు పోజేసి నేనే నీకు సన్మానం చేస్తాను. సత్వయ్య, సినిమా వాళ్ళందరినీ బాగా దగ్గరగా చూసావా? అంటే బ్యాటరీ డౌన్ అయిపోయే మాటలు మాట్లాడమాతో, వాళ్ళని నేను చూడటం ఏంట్రా? వాళ్ళే నా చుట్టూ తిరుగుతారు, బసవయ్య గారు బసవయ్య గారు అంటూ. మొత్తానికి మనోడు సినిమా బస్సు అయిపోయాడు. రావోయ్ మాతో కూర్చొని కాసేపు పేకాడు, నీ అదృష్టం మాకూడనుకుంటుందేమో. లేదురా, ఫ్యామిలీస్ని చూసుకోవాలి. వస్తాను, ఇగో ఈ సిగరెట్ కాల్చండి, పెట్టి 10 రూపాయలు. ఆయన ఊర్లో లేరండి. నేనే బసవయ్య గారిని, నీ మొగుడు గారిని. రే చూడు, ఆ కారులో మనం బాక్సులు అయ్యి ఉంటాయి కానీ పట్రా. ఇదేమిటండి, అల్లుడి గారికి కుట్టించిన బట్టలు మీరేసుకున్నారు? సరేనే, నువ్వు ఇట్లా చిక్కిపోయావేంటి, నా మీద బెంగెట్టుకున్నావా? చాలండి. డాడీ. ఏ బేబే, అల్లుడు గారు ఊళ్ళో ఉన్నారా? ఉన్నారు డాడీ. రే డ్రైవరు, నువ్వు కందులపాలెం వెళ్ళి అల్లుడు గారిని ఇయ్యంకుడు గారిని కారులో వేసుకుంటరా. అల్లుడు గారి కోసం కారు కొన్నాను, బాగుందా? ఆయన కారు అడగలేదురా డాడీ. అడగకపోతే ఏమే, పొట్టూసర గారు అల్లుడు, కారు లేకపోతే నా బ్యాటరీ డౌన్ అయిపోదు. సర్లేండి, ఎండను పడొచ్చారు, భోంచేద్దరు రండి. కూర ఏం చేసా, చికెనా మటనా? ఈ డబ్బంతా నువ్వు సంపాదించింది? 5 రూపాయలు ఒడ్డుకు తెచ్చిన డబ్బు ఏది? నీకే మాయరావు, 5 రూపాయలు అడ్డుకు ఎవరు తెమ్మన్నారు? ఓ శర్మోఖమా, వడ్డీ బడాయుడు కడుతూ ఉంటాడు, అసలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఇదంతా సినిమా డబ్బా? ఆడ నోట్ల మీద గీసేస్తుంటాడు, నేను ఇలా తెచ్చేస్తుంటాను. పట్టుకొచ్చిస్తాడేమో, జాగ్రత్త. ఆడికి దేవుడంటే నమ్మకం లేదు కాని, అబ్బో నేనంటే మహానమ్మకం. ఈ భూమి మీద ఎవడు సంపాదించినా పక్కాడి నెత్తి మీద చేతులు ఎట్టాల్సిందే. ఇందులో న్యాయం ధర్మం స్నేహం ఏమీ లేవు. నన్ను ఎగతాళి చేసిన 10 ఇంటి ముందు మేడగడతా. ఏనాటికైనా ఈ ఊళ్ళో వాళ్ళందరితో నేను మేడ బసవయ్య అని పిలిపించుకుంటా. బడాయి బసవయ్య సినిమా తీసేలోగానే నేను మేడ బసవయ్యను అవుతాను. నానా, బసవయ్య బాబాయ్ సినిమా తీస్తేనో? తప్పమ్మా, అలాంటి అపశకున మాటలు మాట్లాడకూడదు. నీకోసం మంచి ఖరీదైన బిస్కెట్లు తెచ్చాను, ఎందుకు గాని పంచమి బుధవారం మార్చి 4వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకు మంచి ముహూర్తం ఉందండి. బ్రహ్మాండం, ఇంకేం కానిచేయండి. బసవయ్య గారు, ఈ శుభ సమయంలో మీ నాన్నగారు కూడా ఉంటే బాగుంటుందేమో. ఆయన్ని పెళ్లికి రప్పిస్తావాలండి. ఒరే మనోడా, నా చెప్పులాడనో చూడరా, ఎక్కడికి ప్రయాణం? అవతల మీ మామ లగ్గాలు పెట్టేస్తున్నాడు, ఆడి శుభలాకల కంటే ముందు మన శుభలాకలు ఊళ్ళోకి వెళ్ళాలా. లంకకెళ్ళి అనుకున్న సంబంధం ఖాయం చేసుకొస్తా. తాత,
ఏంద్ర నీ కూడా పిల్లలు చూడాలందా ఏంది బేదళ్ళు అది కదా దా నేను పెళ్లి కూతుర్ని ముందే చూసుకున్నాను ఊర్ని ఎవర్రా పిల్ల ఇప్పుడు చెప్పని సమయం వచ్చినప్పుడు చెప్తాను ఉరుగురు మళ్ళీ తెరగా చంద్ర మీ మామ ముందే పెళ్లి చేసాడనుకో తన కూతురికి నా పంతమే కావాలా ఆ భయం నువ్వేం పెట్టుకో మాగా ఆ పెళ్లి కంటే ముందే నువ్వు కోరుకున్నట్టే నీ చేత అత్యంతం వేయించుకుంటాం సరేనా అబ్బాసరా నా మనవడు వినిపించుకున్నావు ఇదిగో ఆ పిల్ల ఎవరో చెప్పరా చెప్పరా ఇప్పుడే చెప్తే నువ్వు నేను వెళ్ళి పెడతా కాంతం ఏం బాబు పొలాలంటున్నారా కాదు నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నాకోసమా ఇవాళ పండగ కదా నీకు తీయటి కబురు చేద్దామని చెప్పండి బాబు మీరేం చెప్పినా ఏం చేసినా నాకు తీయగానే ఉంటుంది కాంతం వచ్చే జన్మలో మన ఇద్దరం ఒకే కులంలో పుడితే నన్ను పెళ్లి చేసుకుంటానో కదా ఆ కోరిక ఈ జన్మలోనే తీరుస్తాను మా ఇంట్లో పెళ్లి పందిరి పడిన రోజునే మన పెళ్లి జరుగుతుంది మనం ముందే చేసుకోవచ్చు కానీ మన పెళ్లి బేబీ పెళ్లి కట్టు రాకూడదు అట్లాగే బాబు మీ ఇష్టం వస్తాను సైనికులారా బంధించండి భారత రాజ్య లక్ష్మి రెక్కలు తెగిన పక్షి ఇంతవరకు సోషల్ పిక్చర్స్ లో వేషం వేశారు ఇప్పుడు మొదటిసారిగా హిస్టారికల్ పిక్చర్ లో మంచి వేషం ఇచ్చారు మంచి మేసం కూడా పెట్టాం ఇది నా ఒరిజినలే సార్ అబ్బా మంచి డ్రెస్ కూడా ఇచ్చాం అలాగే మంచి బలం కూడా ఇచ్చారు సార్ ఇచ్చాం కదా మరి పొద్దు నుంచి ఒక టేకే ఓకే చేయండి చెప్తాను సార్ ఏం చేస్తావయ్యా భద్రప్ప ఇది ఎన్నో టేకయా ఏమండి గుండా సత్యనారాయణ గారు ఈ రికమెండేషన్ చేశారండి మీరు సార్ మెల్లగా గాబరా పెడితే నాకు ఉన్న డైలాగ్ కూడా పోతుంది సార్ మూడు ఒకటైపోతే దేశం ఒకటైపోతుంది జాగ్రత్త ఏమిటా కూడా ఇదిగో డైరెక్టర్ నువ్వు ఎంతసేపు చెప్పినా ఆయన బ్యాటరీ ఛార్జ్ అవ్వదు కానీ నువ్వు ఇట్రా నువ్వు ఇటు రానే చూసుకుంటానిక ఇదిగో రాళ్ళపల్లె నేను ప్రొడ్యూసర్ని నన్ను అక్కడ ఎదురుగ్గా కుర్చీలో కూకోబెట్టి నువ్వు ఫిల్మ్ ఊరికే తింటం మొదలెట్టావు అనుకో నాకు హార్ట్ అటాక్ బెడ్ ప్రెషర్ ఆత్మ అన్ని కలిపి వచ్చేస్తాయి బాగా చెయ్యి ఆయన పైకి వస్తావు బాగా చెయ్యి ఏదొకసారి చెప్పు డైలాగు సైనికులారా బంధించండి భారత రాజ్య లక్ష్మి రెక్కలు తెగిన పక్షి పురుషోత్తమ బ్రహ్మాండంగా చెప్పావా డైలాగు ఆ చెక్క పెట్టేటప్పటికే చెప్పలేకపోతున్నా తీసేయండి సార్ తీసేయమంటా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇదిగో కెమెరామన్ గారు మీరు కూడా వెళ్ళిపోండి పోండి కెమెరామన్ లేకుండా సినిమా ఎలా తీస్తామండి ఉండండి 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 ఇంకా టేక్ చేద్దామా చేద్దాం సార్ రెడీ 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 చెక్క పెట్టు ఫిలిం తిప్పు యాక్షన్ తెచ్చండి సైనికులారా భారత రాజ్య లక్ష్మిని బంధించండి భారత రాజ్య లక్ష్మిని బంధించడం ఏంటయ్యా కాగితంలో ఏముందో చూడు ఈ పాలు సరిగ్గా చెప్పకపోయావో నీ పీకే పిచ్చికి చంపేవతలు బాగేస్తాను ఉండా చెప్పు సైనికులారా బంధించండి భారత రాజ్య లక్ష్మి రెక్కలు తెగిన పక్షి పురుషోత్తమే బంధించండి అని చేతులు చాపుతావెందుకు చేతులు చాపకూడదు కట్టుకు నిలబడాలి ఇదిగో ముందు సైనికులారా ఆ తర్వాత నవ్వు ఆ తర్వాత భారత రాజ్యలక్ష్మి రెక్కలు తెగిన పచ్చి పురుషోత్తమ సరిపోయిందా పెట్టరా చెక్క పెట్టు తిప్పరా తిప్పరా యాక్షన్ సైనికులారా బంధించండి భారత రాజ్యలక్ష్మి రెక్కలు తెగిన పెట్ట ఈ పిత్తనెక్కడ పట్టావయ్యా రాళ్ళపల్లి పిత్తన్నా పక్షి అన్నా ఒకటే కదా సార్ ఓర్ నాయనో ఈయన గారు కవి కూడానండి బాబు పంపేయండి వెళ్ళిపో వెళ్ళిపోరు ఇది కంటిన్యూటీ క్యారెక్టర్ కదా రెండు సీన్లు ఇప్పటికే తీసేసాం అట్టగా అయితే చంపేయండి పాత్ర సార్ నా పాత్రను చంపేస్తే చరిత్రాత్మకమైన నా భవిష్యత్ ఏమైపోతుంది సార్ కొంచెం ఆలోచించండి సార్ ప్లీజ్ ఇంకా నీ గురించి ఆలోచించానో ప్రొడ్యూసర్ గా నాకు భవిష్యత్తు మా ఊరికి నడుచుకుంటూ వెళ్ళాలి అదేంట్రా అలా దిగాలుగా ఉన్నా ఈ సినిమా మొదలెట్టాక నా బతికే దిగులైపోయిందిరా అనవసరంగా బాధపడకరా మన సినిమా విడుదలైందంటే లచ్చిందేవ్ నీ ఇంట్లో కాపర పెట్టేస్తుంది మాపిడికి మల్లెపూల మంచం మీద పడుకోవచ్చు ముందు ముళ్ళ తీగల మీద నడిచిరా అన్నట్ట నీలంటాడే ఎవడో ఓరు 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 సినిమా డైలాగులు ఇనిని కవిత్వం కూడా వచ్చేస్తుంది నీకు అది కదరా ఈ సినిమా తీరు చూస్తుంటే తే తే అన్న మాటే కానీ
చాలు అని ఒక్కడు అండరా. ఇటు చూస్తే బేబీ పెళ్లి శుభలేఖలు వచ్చి పడిపోయాయి. ఊర్ని పెళ్లి శుభలేఖలు వస్తే ఇంకెలా కూర్చున్నావురా? లేలే, మన వాళ్ళందరికీ పంచేద్దాం. డబ్బు పోతే వాళ్ళు షూటింగ్ రానన్నారు కదరా, వాళ్ళ ముఖం నేను చూడలేను. ఊర్ని అదా నీ భయో? ఆ సీట్కి డబ్బిస్తానాడరా. మళ్ళీ డబ్బిస్తానాడా? అదే, నీ మిల్లు పొలం తాకట్టెడితే ఇస్తానాడు. దాంతో మన సినిమా పూర్తయిపోతుంది. అదేంట్రా, మిల్లు పొలం బేబీ పెళ్లి కట్నంగా ఇస్తా ఉన్నాం కదా, అయి తాకట్టు పెట్టమంటావేంటి? ఈ ఒక్కసారికి నీ పొలం తాకట్టు పెట్టరా? మా ఆవిడ సంగతి నీకు తెలుసు కదరా, అది ఊరుకుంటుందా? అయినా సినిమాకి లక్షల లక్షలు అప్పు పుట్టించగలిగిన వాళ్ళు నీ కూతురు పెళ్లికి పుట్టించినావా? అదేట్రా అలాగైపోయావు? నీ బడా ఎంత ఏమైందిరా? అంతేనంటావా? అంతే, 4వ తారీఖు కల్లా అక్కడ ఉంటాం. పందుళ్ళని ఏంచి పెళ్లి ఏర్పాటు చేసామని ఉత్తరం రాసాయి. ఇదిగో రంగనాథ్ గారు, ఏంటంటే ఇప్పుడు మనం తీయబోయే చీన్లో మీరు చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి? అదే, చచ్చిపోయినట్టు నటించాలి. ఏంటంటే అలెగ్జాండర్ బాగా కట్టాల్లో ఉండి ఆ బాధలు తట్టుకోలేక చచ్చిపోతానన్నమాట. మీ యాక్షన్ బ్రహ్మాండంగా ఉండాలి, మీ మాటలు మా అందరికీ హృదయ వితారకంగా ఉండాలి, చూసేవాడికి ఏడుపు వచ్చేయాలన్నమాట. తర్వాత పాత్రలు ఫీలింగ్స్ మీ కళలో బాగా కనపడాలి. మీ ఫీలింగ్స్ మీదే నా సినిమా నా బతుకు ఆధారపడింది. పాపాపు ఎట్ట చెప్తారేమో. మీరేం ఫీల్ అవుతుంది? అన్నీ సరిగ్గా ఉంటాయి. ఏమో ఏం చేస్తారో, మీ బట్టలకే అయ్యండి 20,000. మిల్లు తాకట్టు పెట్టేశాను, పొలాలు కూడా తాకట్లో ఉన్నాయి. చూడండి, మీరెంత ఖర్చు పెట్టినా వృధా పోదు, మీ సినిమా తప్పకుండా 100 డేస్ ఆడుతుంది. నాది అదేనండి శివరాజ్. సార్ సార్, షాట్ రెడీ సార్. కమాన్ కమాన్ సార్, నోట్ సెకండ్ లెగండి. నాకు అంతిమ ఘడియలు సమీపించినవి. ప్రభు, మీరు ప్రపంచ విజేత, మిమ్మల్ని మృత్యువు జయించలేదు. నీ ప్రభువుపై నీకున్న గౌరవం అది శల్యుగాస్. రాజ్యకాంక్ష అయిన రోగము నన్ను పట్టి పీడించినది, దానికి మందు లేదు. అంతము లేని నా ఆశకు నా సైనికులు ఆహుతి అయినారు. నీవెంత సాధించినో తురకు నీవు నాకు లొంగవలసిన దేశమా అని మృత్యువు నన్ను పరిహసించుచున్నది. రాజ్యము వీరభోజ్యం, ఇందు మీ ఆశయమున్నది. మీరు మహావీరు, రాజ్యలక్ష్మి మిమ్ము వరించినది. కానీ మృత్యువు నన్ను ఆహ్వానించుచున్నదే శల్యుకాస్. కష్ట నష్టముల్లో నా సహచరుడు అయిన నిన్ను కడసారిగా ఒక కోరిక కోరుచున్నాను. ఆజ్ఞాపించండి ప్రభు. నేను చనిపోయిన పిదప్ప, నా శరీరమును ఖననము చేయకుండా నా రెండు హస్తములు భూమిపై నుంచి నన్ను పూడ్చివేయడు. ప్రభు, ఇది అనాదరణీయమైన ఆచారం. ఎరుగుదను, నా ఈ అంతిమ కోరికతో ప్రపంచంలోని ధనాశాపరులకు, రాజ్యాకాంక్ష తత్పరులకు ఒక సందేశం ఇయ్యదలిచితిని. చెలవిండు ప్రభు. ప్రపంచ విజేత అలెగ్జాండర్, అలెగ్జాండర్ ది గ్రేట్ అని విశ్వ విశ్వాంతరాళములు మార్మోగిన కానీ అంతటి ప్రపంచ విజేత కూడా కడకు మృత్యువుకు లొంగిననియు, అతడు గెలిచిన సంపదనంతటినీ ఇచ్చటినీ వదిలిపోయినను నిజము ప్రపంచము తెలుసుకునవలె. అందుకే సెల్యూకస్, నా రెండు హస్తములను భూమిపై నుంచి కెమెరామెన్ గారు స్టార్ట్. ఓకే ఓకే, షూటింగ్ అయిపోయింది. బ్యాకప్
అంతటి ప్రపంచ విజేత కూడా కడకు మృత్యువుకు లొంగిన నీయు అతడు గెలిచిన సంపదలంతటినీ ఇచ్చటినీ వదిలిపోయినను నిజము ప్రపంచము తెలుసుకోవాలి. అందుకే అందుకే సుల్యూకస్ నా రెండు హస్తములను భూమిపై నుంచి అసలు నిర్మాత అంటేనే వేరే అర్థం ఉందండి. నిర్మాత అంటే తల్లి లేని వాడు అని అర్థం. మా బసవయ్య లాంటి ఎర్రి బాగులోళ్ళు ఆంధ్రదేశంలో ఊరుకోకడు, ఈదికి ఒకడు, ఇంటికి ఒకడు ఉన్నాడు. వాళ్ళందరినీ అట్టుకొస్తా. ఇన్నాళ్ళు నన్ను ఎర్రి బాగులని చేసి ఆడిస్తున్నారన్నమాట. ఏమయ్యా డైరెక్టర్, ఈ నిజం నేను సినిమా తీయడానికి వచ్చిన రోజే ఎందుకు చెప్పలేదు? చన్న అసలురా ఏమన్నారా? నేను తల్లి లేనండ. నిజమేరా, నేను తల్లి లేనండి. కానీ మీ అందరికీ తల్లిలు అంటేనరా. మీరు తినే స్కూల్ నాది, మీరు కట్టుకున్న గుడ్డలు నాది, మీరు తిరుగుతున్న కారులు నాది. నాలాంటి నిర్మాతలు ఇక్కడికి రాకపోతే మీరంతా ఏమైపోతారో ఆలోచించుకోండిరా. పగటేశాలు వేసుకుని రోడ్లమ్మట అడుక్కు తింటారా? మీరు ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఇల్లు వాకిలి అంతా తాకట్టు పెట్టేశారు. బసవయ్య, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేశావని అడగనురా. రేపు నా కూతురు పెళ్లికి కట్నంగా పుట్టిస్తున్నావు కదరా, కనీసం అదన్నా చేయరా, కనీసం అదన్నా చేయరా. కూతురు పెళ్లి కంటే సినిమాయే ముఖ్యమని అది కూడా సినిమాకే ఇట్టేశారు. ఎంత పని చేసావురా, రేపు వాళ్ళకి ఏం సమాధానం చెప్పనురా? అల్లుడి గారికి కృష్ణా గోదావరి జిల్లా రైట్ రాజిస్తే ఉద్గా
రేపు పెళ్ళైతే ఇప్పుడే వస్తున్నారు. అసలు మీరు పెళ్లి కూతురు తండ్రి అనుకుంటున్నారా, పెళ్లి కొడుకు తండ్రి అనుకుంటున్నారా? పనులొత్తిడి వల్ల రాలేకపోయానే. ఏం పనిలో ఏం పాడో, మీరు ఊర్లో లేకపోయేసరికి అన్నీ అప్పు చేసి తేవాల్సి వచ్చింది. ఉన్న ఒక్క కూతురు పెళ్లికి అప్పు చేసి తెస్తుంటే ఊర్లో అందరూ మొహం మీదే నవ్వుతున్నారు. అమ్మా, ముందు డాడీని లోపలికి రానివే. మొన్న కొత్తగా కొన్న చీరలేవు, అవి నాన్నగారికి చూపించు. రా డాడీ. బాగున్నాయి డాడీ. ఇది 500, ఇది 400, ఇది 700. వద్దంటే మీ నాన్న ప్రొడ్యూసరు, మీరు కొనకపోతే ఇంకెవరు కొంటారని బలవంతంగా అంటగట్టాడు. మొత్తం 7000. బాగున్నాయి డాడీ? బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. బేబీ, అతను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నారు కదమ్మా. అదేమి డాడీ? నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు కదూ. ఎందుకు చేసుకోరు? ఒకవేళ కాస్త అటు ఇటు అయినా నీ మెళ్ళో తప్పకుండా తాళి కడతాడు కదూ. డాడీ, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అదే, ఏం లేదమ్మా, ఊరికి రాడిగాను. రండి బావగారు, రండి. ఏంటి, ఎలాప్పుడు వచ్చారు? తమరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని తెలిసిన తర్వాత నాకేం చేయమంటారు? ఇదేం పెద్ద మనుషులతో వ్యవహారం అనుకున్నారా, చిన్నపిల్లల ఆట అనుకున్నారా? లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాను రండి. ఆగండి, ఇక్కడే మాట్లాడుకుందాం. అట్ట గుడ్లు అప్పగించి చూస్తానేమే, ఎల్లి కాఫీ పెట్టు. రండి. మర్యాదల తర్వాత కానీ ముందు నాకు జవాబు చెప్పండి. మీ మిల్లు తాకట్లో ఉంది కదూ, మీ పొలాలు తనఖా పెట్టారు కదూ? అవునండి, తనఖా పెట్టారు. ఇంత చేసి రేపు పెళ్ళిని తెలిసి కూడా మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏమిటి? మమ్మల్ని మోసం చేద్దామనేగా? లేదు బాగారు, ముమ్మాటికి కాదు, నా మాట నమ్మండి. మాట తప్పిన తర్వాత ఇంకా నమ్మకం ఏమిటండి? పెళ్లికి ముందు ఆస్తి అంతా అమ్మాయిదేనన్నారు, మరి మాట నిలబెట్టుకున్నారా? నిజమే బాబుగారు, బుద్ధి గడ్డి తిని సినిమా తీశాను. నా డబ్బంతా అందులోనే పెట్టానండి. సినిమా తీస్తే మమ్మల్ని చేయమంటారండి? కూతురికి అల్లుడికి రోజుకు 3 ఆటలు చూపిస్తారా? బాగుంది, చాలా బాగుందండి మీరు చెప్పేది. లేదండి, సినిమా రిలీజ్ అవగానే తాకట్టు ఎడిపించి మీరు కోరినట్టుగా ఆస్తి అంతా మా అమ్మాయి పేరు పెడతాను, సరేనా? ఆ పని మంచి సంబంధం ఇంకొకటి చూసి చేయబయ్యా. పదవయా పదం. బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను చేసిన తప్పుకు నా కూతురు జీవితం నాశనం చేయొద్దు. బసవ గారు, ఇదేం పద్ధతి కాలేదు. ఆగండి, ఈ గుమ్మం దాటి ఒక అడుగు ముందుకు వేస్తారా, మీ కాళ్ళు ఎలా కొడతాను. కిష్టయ్య, పెద్ద మనుషులతో వ్యవహారం అంటూ వచ్చారే, నువ్వేం పెద్ద మనిషివయ్యా, నువ్వు వచ్చి డబ్బు మనిషి. కిష్టయ్య, మా బేబీ మీ ఇంటి కోరలు కాకపోతే మీరు ఈ ఊరు పులి మీద కూడా దాటరు. జాగ్రత్త. నేనేదో మాట్లాడుతుంటే నీ పెత్తనం ఏంటా మధ్యలో? నీ పెత్తనం చూసాను కదా, ఊరుకో. మీరు తప్పని మాట్లాడి, ఆస్తే కాదు మర్యాద కూడా పోయింది. బాగా వాడి మాటలు పట్టించుకోబోకండి. మీ చేత పన్నులు తినడానికి మేమేం గాజులు తొడిగించుకుని కూర్చోలేదండి. సారా బావగారు, బావగారు రండి. బావగారు కూర్చోండి. సచివతి, సచివతి, కాఫీ పంపించు అమ్మాయి చేత. ఏమండి, నేను చెప్పింది నిజమేగా? నిజమే, లేకపోతే గోతిలో పడేవాళ్ళం. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, నేను రెడీ క్యాష్ ఇస్తాను. రేపు ఇదే ముహూర్తానికి మా అమ్మాయిని మీ ఇంటికి వాళ్ళగా చేసుకోండి. ఒరే బసవయ్య, ఇలా ఏడుస్తూ కూర్చున్నావారా? ఆ గొర్రె బసవయ్య ఈ సంబంధం ద్వారా కూతురు ఖాయం చేసుకుంటున్నారు. అత్తా, బేబీకి వచ్చిన సంబంధం జరగొట్టి గొర్రె బసవయ్య తన కూతురు చేసుకుంటున్నట్ట. మా అయ్య కూడా అక్కడికి వెళ్ళాడు.
లేదా మనం కూడా అక్కడికి వెళ్ళాం. కొంపలంటుకున్నా కూడా ఈ పంతాలు ఏమిటి? ఈ పెళ్లి జరగకపోతే బేబీ బతకదు, బేబీ చచ్చిపోతే మావే మనకు దక్కడు. కలగల్లాడే ఇల్లు శ్మశానం అయిపోతుంది. లే తాత లే, మావయ్య తప్పు చేసుకుండొచ్చు, అందుకు శిక్ష వేసే సమయం ఇదా. మావయ్య ఒంటరిగా ఆవేశంగా వెళ్ళాడు, ఆయన పది మందిలో అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఈ ఊళ్ళో ఈ పత్తయ్య కుటుంబాన్ని ఎదిరించే మగాడు, మేకలు కాచుకునే యతవనాయాలు ఆ గొర్రెల బసవాయ్ నా కుటుంబాన్ని తేలిక చేస్తాడా? పదా, ఆడ పెళ్లి ఎట్లా చేస్తాడో నేను చూస్తాను. ఇదిగో చూడు, నా బిడ్డ కోసం కమిషన్ వ్యాపారం చేసి కష్టపడి సంపాదించుకున్నా, ఇందులో సగం డబ్బిచ్చి కృష్ణని అల్లుడిగా చేసుకుందాం అనుకున్నా, కానీ మీలాగి ఆ కుటుంబంతో సంబంధం వద్దు అనుకున్నా. అందుకే మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇమ్మని అడుగుతున్నా. ఏమంటారు బాబు గారు? రే గొర్రి, నా కూతురికి వచ్చిన సంబంధాన్ని నీ కూతురికి చేసుకుంటావా? నీకు ఇది న్యాయమే అంటా? నువ్వు తడిగుడ్డలతో గొంతు కోసే రకమని మా నాన్న చెప్పినా ఎరకుండా నీతో స్నేహం చేశాడురా. రే రే, నమ్మి నీతో స్నేహం చేసినందుకు ఇంత మోసం చేస్తావంటరా? ఇందులో మోసం ఏముందిరా? నీ సినిమా వ్యాపారం నువ్వు చేసుకున్నావు, అందులో నా కమిషన్ నేను తీసుకున్నాను. అది కమిషన్లో సంపాదించిన డబ్బు కాదురా. నా కుటుంబాన్ని నవ్వుల పాలు చేసి నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం నన్ను నిలువున దోచేసి తెచ్చిన డబ్బు రాది. అవును, నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయటమే నా ధ్యేయం. పగబట్టాను, పంతం నెగ్గించుకున్నాను. చేతరైనంత వరకు నీకు సాయం చేశానే కానీ నీకు ఏనాడైనా ఎప్పుడైనా ద్రోహం చేశాను రా. నువ్వు కాదురా, నీ బాబు మా తాతను గొర్రెలు కాసుకున్నాడు అన్నాడు, నన్ను చెడిపోయిన ఎదవా అన్నాడు, నా కూతురికి మేకలు కాసుకున్నాడు చూసుకోమన్నాడు. చివరికరే నా మొక్క మీద చూశాడు రా, అయినా తుడిచేసుకున్నాను రా. ఇప్పుడు మీకు పట్టింది రా గతి. ఎల్లు నీ బాబుతో చెప్పు, నీ కూతురికి ఎవరన్నా పందులు కాసుకున్నాడు అన్నాడేమో, చూడు ఎల్లు ఎల్లరా. అవన్నీ మనసులో పెట్టుకుని ఏ పాపం ఎరగని నా కూతురు బతుకుని ఆశనం చేస్తావా? నీకు చేతులు ఎత్తి అన్న పెడతాను రా, దాన్ని అన్యాయం చేయకు, దాన్ని అన్యాయం చేయకు. ఉపమా అంటూ నా కూతురు పెళ్లి సంబంధం మాట్లాడుకుంటుంటే గుమ్మలో నీ ఏడిపోయిడురా. ఒరే పిచ్చ సన్నాసి, మంచి మనిషికో మాట మంచి గుడ్డుకో దెబ్బ అన్నారా? ఆడు గొర్రెలు కాసుకునేవాడు రా, ఆడిని మడిచిన అడిగినట్టు అడగకూడదు. గొడ్డుని మారినట్టు బాధ. రే ముసలారా ఆగో. ఆగుతారా? నువ్వు నిజం ఒప్పుకుంటే ఇక్కడే ఆగుతా. ఆ డబ్బు నాది, ఆ డబ్బులో నా రక్తం ఉంది, నా మనవడి రక్తం ఉంది. ఆ నిజం నువ్వు ఒప్పుకుంటే ఇక్కడే ఆగుతా, లేదా నీ రక్తం కళ్ళు చూస్తాను రా. ఒరే మనవడా ఎల్లు ఎల్లు, డబ్బు తీసుకురా. నాకు వేరే సంబంధం చూస్తున్నారా? అదే గనుక జరిగితే మా బేబమ్మ మాకు దక్కదు బాబు. శాంతం, బేబీ మీకు ప్రాణం అయితే నాకు ఆరో ప్రాణం. నువ్వన్నట్టుగా మా నాన్న గనక నాకు వేరే సంబంధం చూస్తే ఈ క్షణమే ఆయనతో సంబంధం తెంచేసుకుంటాను. అయితే పదండి బాబు, ఈ మాట మా బేబమ్మకు చెప్పి ధైర్యం చెప్దురు గాని. పాతేమా నన్ను వదిలే, నీకు దండం పెడతానే. బేబీ నేను వచ్చేసాక ఊరుకు. డాడీ మా బేబీ తాతయ్య, మా నాన్న చేసిన పనికి విచారిస్తున్నా, ఆయన తరపు నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మరి అయితే మా బేబీని పెళ్లి చేసుకుంటావా? నేను మేజర్ని తాతయ్య గారు, బేబీ మెళ్ళో తాళి కట్టే హక్కు ఉన్నవాడిని, ధైర్యం ఉన్నవాడిని. ఊరిని నువ్వు ఇంత మొగాడు అని తెలిస్తే ఇంత ఆయన పడకపోతుంది కదా. మరేందే పెళ్లి ఏర్పాట్లు చేసేయక? ఈ పెళ్లి నీ చేతుల మీద కానీ జరిపించవయా? ఏదో సరదా పడి పెత్తనం తీసుకున్నా కానీ ఇన్ని బరువు బాధ్యతలు ఉంటాయనుకోలేదు. ఆ కట్టాలే నువ్వే పడు, క్షమించమని అడుగుతున్నా కదా, తీసుకో ఊరికే. కదా మరి నా మాట ఏం చేసావు? ఏంట్రా
బేబీ పెళ్లి కంటే ముందే నా పెళ్లి చేస్తానని మీసం మీ చేసి మరీ చెప్పేవారు. నీ అడవుల్లో పడి ఆ సంగతే మర్చిపోయాను రా. ఆ సరేరా ఎవరు చూసుకున్నానన్నావు కదరా, ఎవరు ఆ పిల్ల ఎదురుగా పెట్టుకుని ఎవరైనా వెళ్తానండి అడుగో. కాంతవా చెప్పేస్తురా మనవడా. ఆడో కొత్త మనవడా, తాళి కాసే బాగా గడుదు కానీ కూకో. మీరందరూ నేను చెప్పే మాట ఒకటేనండి, ఈ పండిట్తో కూర్చున్న కెట్టయ్య కాదు నా మనవడు. తల్లుల్లో బెరగలేదు, తండ్రి చేతుల్లో ఎదగలేదు. మీ అందరి చేత పిసినారి పిల్లికి కూడా బిచ్చం పెట్టడు, కాగిని గురి చేత్తో దోళ్ళని పిచ్చుకున్న ఈ పెద్దయ్య పెంపకంలో పెరిగాడు. ఆడియాలు ఏం చేస్తున్నాడు కానీ కట్నం కోరకుండా తన కులం కాదని ఎనగాడకుండా ఆ కాంతమ్మల్లో తాళి కడుతున్నాడు. ఆడెవడు నీ మనవడే లేవయా బాబు, అవతల ముహూర్తం. రే మనవడా కట్రా తాళి, రే కొత్త మనవడా నువ్వు కట్టు. నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనుకున్నానే తెలియదు. మొత్తానికి మీ తాత మూలకంగా ఈ పెళ్లి జరిగిపోయింది. మళ్ళీ నువ్వెందుకు వచ్చావయ్యా బాబు? ఇక్కడ శుభం పలికేశారు కదా, అక్కడ కూడా పలికేయండి. మీ సినిమా ఏమీ ఆగిపోలేదు, జిల్లాల వారీగా మీ సినిమా కొనుక్కోడానికి జనం తండోపతండాలుగా అలా వచ్చేస్తున్నారు. మళ్ళీ అడగరా నువ్వు? నా బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. గోదావరి ఎక్స్ప్రెస్.